श्रीमती रामानुज महा कल को अभी सरण्या पत्रिक इवा बैठक अय्या बैठ ऊड़क वेलवासी काफी रेले की पाट की सकन दूर वे उ सत्यमा को तमर इंटी तेलाना की ताजा काफी तमक भले भले अम्मा फोटो बेसग पड़ा पड़के स्वयं नचे श्री राव बहदूर गारी दत्तपुत्रिक जन्मदिनोत्सव श्री राव बहदूर आर वेंकटरामय्य गारु वारी सतीमणि श्रीमती सुनक दुर्गम श्रीमते रामानुजय नी मते गोविंद इदेमटय्या कनक दुर्गम बंद सुनक दुर्गम अट्ठाओ अय्या नेम चेयमंटारु चेप्पंडि अम्मगारि पेरु चेप्पगाने एक्कडि नरालु अक्कड बिगिसिपोयि काळ्ळु चेतुलु चल्लबडिपोयि एडि सेट्टे उंदि इदि अम्मगारि कंटपडिते इंकेमैना उंदा वेय्या वेय्यि त्वरगा सवरण चेसि इंको कापी वेय्यि इदिगो ओक्क निमिषं अदि सरे देशं मीद पोयिन कापील संगति एमिटि दानिके उंदि वच्चे वारं सवरण वेसे पोले अंतेले ऐवालं गारु एं चेस्तुन्नारंटे तप्पुलु रासि दिद्दुकुंटुन्नारनि नी निर्वाकं अंतेगा कानि कानि त्वर कानि చూసాం కాబట్టి సరిపోయింది ఇక నయం దాని కళలో సత్తి ఓ సత్తి వస్తున్నానమ్మా వస్తున్నా త్వరగా ఏమే ఎన్నిసార్లు పిలవాలా నిన్ను అమ్మాయి గారి బొమ్మను తెచ్చాను చూతుకని రావేటి ఎంత పొగరే నీకు పని చేస్తున్నానమ్మా ఇదో పనికి నేను అంటే నువ్వు డిస్మిస్ చేసి పారేస్తాను నేను చెప్పింది పని నువ్వు చేసేది పని కాదు చూడు చూసి బాగున్నాయని చెప్పు చూశాను అబ్బో అబ్బో ఏమిటో బొమ్మలతో ఆడుకుంటున్నావు కానీ ఈ బొమ్మలన్నీ అమ్మాయికా నీకా అదే మీకు నీకు అనుకున్నాలే ఇంతకీ పత్రిక వచ్చిందా లేదా ఇదిగో ఇదిగో ఎంత చక్కగా పడిందండి అమ్మాయి బొమ్మ నాన్నా నాన్నా హలో నాకని నాతలి వచ్చావా నా బంగారు తల్లి నా అపరంజి బొమ్మ నా అమ్మరామ ఏమ్మా ఇంత ఆలస్యమైంది బడి ఇప్పుడే వదిలేరమ్మా ఏం బళ్ళో ఏం చదువులో తెల్లవారి పది గంటలైనా కానీ తెరవరు సాయంకాలం ఐదు గంటల లోపు కానీ మూసేస్తారు ఎండలో వెళ్ళడం ఎండలో రావడం పిల్లలు మాడి మసిపొగ్గులు అయిపోతున్నారు ఇదిగో ఏమండి ఆ స్కూల్ వేళలు కాస్త మార్పించలేరు పెద్ద రావు బహదూర్ అంటూ మెళ్ళ మెడల చోట తగిలించు తిరగకపోతేను ఎంత మాట ఎంత మాట ఈ మెడల్ అంటే సామాన్యం అనుకున్నావటే రవి అష్టమించని ఆంగ్ల సామ్రాజ్య ప్రభువులు సగౌరవంగా పిలిచి రావు బహదూర్ గురించి ఇచ్చి సత్కరించారు ఏమనుకున్నావో ఆ చాలండి 24 గంటల మెడల్ చూసి మురిసిపోవడంతో సరిపోతుంది చూసావమ్మా నీ ఫోటో కూడా మన పేపర్లో వేయం చేశాను బాగుందా ఏం బావలే అదేమ్మా నువ్వు నాన్న కూడా ఉంటే ఎంత బాగుండు నా తల్లి అదా విన్నారా అమ్మాయికున్న తెలివితేటలు కూడా లేకపోయా మీకు అమ్మా అమ్మా సుగుణా సుగుణమ్మ తల్లి ఇట్రామా ఒక్కసారి వచ్చిపోమ్మా నీ కోసం చెప్పి బజార్ నుంచి లడ్లు జిలేబీ మైసూర్ పాకు దోసే మసాలా దోసి ఇవన్నీ తీసుకొచ్చాను రామ్మా ఊర్లో కలరా ఉందట హోటల్ టిఫిన్ ఏది తినదని మా మాస్టర్ చెప్పారు పదండి పోదాం అత్తగా అయితే సర్లే అమ్మా అత్తే పెట్టాను తర్వాత కలరా దగ్గర తిందువే ఎందుకని అవుతావు పోవా చెయ్ చెయ్ నీ మొహం తగలే చీపురుచు కొట్ట చీపురు కట్ట తినమ్మా ఇప్పుడు అలాగే ఉంటుందమ్మా ఓ రాత్రి వేళ లేచి ఆకలో ఆకలో నేడుస్తావు నా అమ్మ తినమ్మా పొలికొచ్చి నెయ్యేసి కలిపి తీసుకురానా వచ్చారు ఒంటిట్లో నేతికి నిద్ర పట్టండి అక్కర్లేదు మొర్రు అంటే ఎందుకు అలా కుక్కుతావు అజన్నం చేశాను ఆకలితో నా చెవులు గింగిలు ఎత్తిపోతున్నాయి ఇంత పడేసేది ఏమైనా ఉందా లేదా నాకు చాలండి అమ్మాయి కన్నం పెట్టాడు రావద్దు మీకు ఎన్నిసార్లు చెప్పాను కన్న తండ్రి కన్నా కనుమరు ఉండాలన్నారు మీరు వెళ్ళి ఒంటిలో కూర్చొని వస్తాను అతివృష్టి అనావృష్టిను త్వరగా దాయ్ దాయ్ రావే దాయ్ పిల్లి రావే కొండెక్కి రావే గోర్బువదే తినమ్మా నమ్మగదు నా తల్లి కలిపిన అన్నం కలిపినట్టే ఉంది అంత దిష్టి తేలింది ఆ కాల దిష్టి ఈ కాల దిష్టి పేడ దిష్టి పిచాది దిష్టి ఆ దిష్టి దిష్టి దిగమ్మ నమ్మద దిగు శ్రీమతే రామానుజాయ నమః రావయ్యారా అయ్యా ఈ రోజు పత్రిక చూశారు ఏమిటో విశేషం ఆరోగ్యపురంలో కలరా విజృంభణ అదేనండి మొన్న ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి ఆరంభించి పోలేదు మన ఇంటి వెనకాల పేట దాంట్లో దాదాపు 15 మంది మరణం మరో 15 మంది దాదాపు మరణం శ్రీమతే రామానుజాయ నమః అయ్యా కలర ఆరోగ్యపురంలోనే కాక అంతఃపురంలో కూడా ప్రవేశించింది ఎలా ఉంది
అంత అయిపోయింది. ముంచుకొచ్చేస్తోందండి, మృత్యు ముంచుకొచ్చేస్తోంది. రంగనప్ప, ఏం చూస్తావేటో, ఏమైనా డాక్టర్ చూసుకురా. శ్రీమతి రామానుజన్ మహా. ఇంకేముంటే కొంత మునిగింది అమ్మగారికి కర్ర కర్రనే అమ్మ బాబోయ్ బతుకుంటే బర్సాకన్నాయన మహా. ఏమిటే సతి, ఏమిటే శ్రీమతే, శ్రీమతే నువ్వెందుకు ఇలా వస్తున్నావు? ఏమిటండి కలరా కలరా కలరానే ఎవరికి? కనక దుగ్గమ్మ గారికి. అది అంటున్నాది, నువ్వు ఇంటికి పద. వాళ్ళకే వాళ్ళు వంశం నిలబడడానికి ఓ పిల్లనన్న దత్త చేస్తున్నారు. మనకు అది లేదుగా, పద ఇంటికి పద. చాలండి, ఇంతకాలం వాళ్ళు ఉప్పు తింటూ ఆప సమయంలో మొహం తప్పిస్తామా? బాగుంది. శ్రీమతే నా మాట వింటలేదు, రామానుజాయని మహా. వెళ్ళిపోతున్నాను, చెప్పండి. నా చేతిలో చేసి ప్రమాణం చేయండి. అమ్మాయిని పువ్వుల్లో పెట్టి పెంచుతారు కదూ. అలాగే పెంచుతారు. నాకు ద్రోహం చేయరు కదూ, మళ్ళీ పెళ్లి చేసుకోరు కదూ. చేసుకోని కన్ఫర్మ్. నేను పోయిన తర్వాత ఈ ఆడదాన్ని కన్నెత్తి చూడరు కదూ. అదేంటి కనకం, నువ్వు ఉండగా మాత్రం చూశాను. ఇక జన్మ జన్మలకి ఏ ఆడదాని మొహం చూడు. చాలు, ఇంకా ప్రశాంతంగా ప్రాణాలు విడిచిపెడతాను. చాలు, శాంతమ్మక్క వచ్చావా? ఊరుకో దుర్గమ్మక్క, ఊరుకో. ఇలా ఆధారపడితే ఎలా? లేదమ్మా, ఇక లాభం లేదు. ఆ దేవుడు ఆగ్నేయింది, వెండిపోతున్నాను. అదిగో పుష్పకం మనం వచ్చేసింది. అమ్మా అమ్మా, అయ్యి పిచ్చి తల్లి, దూరంగా వెళ్ళమ్మా. ఈ గాలి కూడా సోపకూడదు. తీసుకో శాంతమ్మక్క, వెళ్ళమ్మా, పిన్ని దగ్గరికే వెళ్ళు. శాంతమ్మక్క, మా చెల్లెలు పోతూ సుగుణాన్ని నాకు అప్పగించింది, ఇప్పుడు నీకు నేను అప్పగిస్తున్నాను. ఇక తల్లివైనా తండ్రివైనా నువ్వే. అది ఒట్టి పిచ్చి పిల్ల, ఆకలి ఎరగదు, అన్నం తిండం తెలీదు. చారి నెయ్యి పోసి గుప్పిడి అన్నం కలిపితే రెండు మెదుగులు బలవంతాన్ని తినేది. ఎలా పెంచుతావో శాంతమ్మక్క, ఎలా పెంచుతావో. ఏమండి ఇంకా అలా కూర్చున్నారే, అవి ఎందుకు అయితే తీసుకురండి. ఇప్పుడు అవి ఎందుకే? అయ్యో, ఆస్తి అంతా నా పేరు తగలిందండి, నాతో పాటు అవి కూడా తగలటం దేనికి? వెళ్ళండి, అవి తీసుకురండి. అమ్మాయి పేరు రాయించి తీసుకురండి. నేను పోయే లోపుగా అవి అమ్మాయి పేరు రిజిస్టర్ అవ్వాల్సింది. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. డాక్టర్ గారు, ఈ ఇల్లు రిజిస్టర్ అయ్యేదాకైనా బతుకుతానంటారా? అమ్మా, మీకు అలాంటి భయం ఏమీ లేదు. అదే ఈ డాక్టర్లతో వచ్చిన జబ్బు, చచ్చిందాకా బతుకుతామనే చెబుతారు. ఏమిటి అది డాక్టర్ గారు? అసలు జబ్బేమిటండి, కలరాయనా? ఇవి మామూలు వంతులు కావు, వేవిళ్ళు. వేవిళ్ళా డాక్టర్ గారు? మీ పూజ ఫలించింది, వంశోద్ధారు కూడా పుట్టబోతున్నాడు. శ్రీమతే రామానుజాయ నమః. దుర్గమ్మక్క విన్నావా, సుగుణ వచ్చిన వేళా విశేషం. నీ కడుపును ఒక కాయగాస్తోంది. ఒకరి అదృష్టం ఎందుకు అవుతుందిలే, ఎన్ని నోములు నోచాను, ఎన్ని పూజలు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను, అవన్నీ నాటి ఫలించాయి. ఏడు కొండల వాడా, వెంకటరమణ వడ్డీ కాసులు వాడా, రక్షించు తండ్రి. ఏమే వచ్చావు ఇట్లా? మూదన అష్టపదాన, నీ కడుపు మంట మండిపోను. రాక రాక ఇంత కాలానికి నాకు కడుపు వస్తే మీరంతా కలిసి కలరా అంటారంటే మీ కళ్ళల్లో కారం పోయ్యా. నాదేముంది అమ్మగారు, ఆ ఎంగళప్ప గారు చెప్పారు. అంతేనే, అంతా అంతే. మా సొమ్ముదిని మాకే గోతులు తవ్వుతారు. మీలాంటి వాళ్ళని మేపడం మాదే బుద్ధి తక్కువ. నిన్ను నిన్ను డిస్మిస్ పా. పోతాలేమ్మా, ఈ పాటిల్లో నాకు దొరకపోద్దేటి. ఈ పాటి పనిమేషి మాకు దొరకపోద్దేటి, పోవే పూసికి. ఊరుకో దుర్గమ్మక్క, అయిన దానికి కానిదానికి ఎందుకు ఇలా హైరాన్ పడతావు? ఈ సమయంలో నువ్వు చీకు చింత లేకుండా హాయిగా ఉంటే పుట్టబోయే బిడ్డకు మంచిది. ఇదిగో అక్క, నీకిష్టమని ఈ కజ్జికాయలు తెచ్చాను. కూర్చో శాంతమ్మక్క, అలా ఉంచు. తోబుట్టు లేని కొరత తీరుస్తున్నావు, లేకపోతే ఇంట్లో అడిగేవాళ్ళా పెట్టేవాళ్ళా. ఏవేవో చేయించుకోవాలని, ఏవేవో తినాలని ఉంటుంది, కానీ ఎవరిని అడగను? అదేమిటక్క, నేనున్నాగా. ఆ మాటే చాలు. రేపు కాస్త చలివిడి చేసి పంపిస్తావా, కొబ్బరి ముక్కలేసి. చెప్ప, ముద్దులో మీద పట్టాలి. ఎందుకక్క బిడ్డను ఇలా కసురుకుంటావు? బిడ్డ సమయం సందర్భం తెలియక్కర్లే, అసలేనా అసురుసురు అంటుంటే వచ్చి మీద పడుతుందా? రామారా, నేను తలదూతాండ్రా. ఏమిటే ఎలాగున్నావు, ఏమిటి కదా? ఏమాప్యాక్ష, ఏమాప్యాయత?
ఇంతకీ ఆ జ్యోతిషుడు రామచంద్రరావు దగ్గరికి వెళ్ళారా? వెళ్ళా వెళ్ళా. ఏమన్నాడు? మగపిల్లాడే ఖాయమన్నాడు. అంటాడు అంటాడు, అంత ఆయన ఇష్టానా? కనేది నేనా ఆయన? నేను మగపిల్లాని గనకే ఆడపిల్లే ఖాయం. ఇంకా మనకు ఆడపిల్ల ఎందుకే, సుగుణం ఉందిగా. చాలండి, సుగుణ సుగుణ, ఎక్కడో దిక్కు ముక్కు లేదని తెచ్చి పెంచుకుంటే అది మన పిల్లలా అవుతుంది. ఆడ మగ, మగ ఆడ. ఏం మంత్రులు గారు అలా బిగుసిపోయి నిలబడ్డారు? ఉండబోయ్ పిడుగులాడి వార్త రావు బహుదూర్ గారి భార్య ప్రశంసపోతుంది. ఆడో మగో తెలవగానే ధన్మను కుదరం విదేశం మీద పంపించరు. ఏడుకుండలవాడ, అది ముందు మునుపు ఇలాంటి బాధలు ఎరగదు. అయ్యో ఎలా రక్షిస్తావు, నీదే భారం తండ్రి. బాబు బాబు, ఆడపిల్ల ఆడపిల్ల. శ్రీమతే రామానుజయ నమః. రావు బహదూర్ గారు అమ్మాయి దేశం మీద పోయింది. ఆఖరికి నీ మాట నెగ్గించుకున్నావుగా. లేకపోతే మరి ఈసారికి నా కొలు చెల్లించు. ఆ బిల్లు మాట ఏం చేశారు? ఇంకా దాని పేరు ఎందుకు? మన అమ్మాయి పేరు వెంటనే మార్పించేయండి. ఉండవే, ఇంకా అమ్మాయి పేరున పెట్టలేదు. అయ్యో పేరు పెట్టకపోవడం ఏమిటి? శుక్రవారం పూట మహాలక్ష్మిలా పుట్టిందని వెంటనే వరలక్ష్మి అని పేరు పెట్టేశాను. శ్రీమతే రామానుజాయ నమః. అమ్మాయి గారికి పేరు పెట్టేశారు, చెప్పారు గారే. ఆ వార్త కాస్త పేపర్లో వేసేద్దును. ఏదో పేపర్ శుభవార్త, రావు బహదూర్ శ్రీ ఆర్ వెంకట్రామయ్య గారి మగ భార్యకు ఆడ శిశువు జననం. మగ భార్య ఏమిటండి? ఏమిటయ్యే ముద్రా రాక్షసం? అయ్యా ఆ అమ్మగారు పేరు చెప్పగానే అష్టాలు తడబడి. దుర్బుద్ధి అండి దుర్బుద్ధి, తనకెటో పిల్లలు లేరు, మనకెందుకు కలగాలని ఇలాంటి పాడు మనుషులు మేపడం జరగండి. వెంటనే తీసి పారేయండి, డిస్మిస్ చెయ్యండి. శ్రీమతే రామానుజాయన మహా. అమ్మా ఇవాళ అమ్మాయి గారు పుట్టినరోజు, శుభమే గాని అశుభం తలపెట్టకూడదు తల్లి. అవునే, అతను చెప్పేది నిజమే. పోని పడి ఉన్నాయి. ఇదిగో వెంగళప్ప, ఇక నుంచి ఇంటి విషయాలు వేసేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర ఉండని. చెత్తా టాటా టాటా. అయ్యా అమ్మాయి గారు యావత్ భారతదేశానికే వరలక్ష్మి. టాటా. ఆ కళ, ఆ తేజస్సు, ఆ శ్రీమతి రామానుజాయ నమః. టాటా టాటా. దాని ముద్దు ముక్కలైనట్టే ఉంది. లేక పోనా, పడేసిన కాళ్ళు చేతులు విరిగిన ఇంకేమైనా ఉందా? ఏమి ఎలా చూస్తావు? ఓ పోయి తదుకో. సుగ్గి నీ చదువు చట్టుబడిన వాళ్ళు ఇంట్లో ఎవరైనా బతకలిస్తావా లేదా? చంటిపడ్డ కుంకట్టుకనే ఏమిటి గోళ? చదువుకుంటే ఇల్లు ఎందుకు గొంతు చించుకోమన్నా? పైగా రెండే ఎదురుస్తావా? పాడు చదువులు పాడు పుస్తకాలు నువ్వు పాడుకోవాలి పాడుకోవాలి. ప్రతిదానికి మీరు దాన్ని వెనకేసుకొస్తారే, దాని మీద మీకు అంత అభిమానం ఉంటే ఏ అనాథాశ్రమం తోసేసండి. ఇది పిల్లా పాప ఉన్న కొంప, ధర్మసత్రమేం కాదు. ఎంత హృదయం లేని దానివే. మొన్నటిదాకా దాన్ని ఎత్తి ఎక్కించుకున్నావు, ఇవాళ అభరంగా ఒక బిడ్డ పుట్టగానే అదంత విషయం అయిపోయిందా? నలుగురు చీయంటారని సిగ్గన లేదేమి? ఎవరా నలుగురు? సొంత బిడ్డను కాదని ఊళ్ళో వాళ్ళకి దోచిపెట్టే ధర్మాత్మలు ఎవరన్నా రమ్మనండి చెబుతాను. నాది కన్న కడుపు కన్నావులు.
రావచ్చా? ఏం లేదు పిన్ని, నేను చదువుకుంటుంటే చెల్ల నిద్రపోవటం లేదంట, అమ్మ కోపడి వెళ్ళిపోమన్నది, అందుకని వచ్చేసాను. రేపు పరీక్షలు పిన్ని, ఇక్కడ చదువుకోను. దానికేమ్మా, చదువుకో, ఇక్కడే చదువుకో. అన్నం తినావమ్మా? తిన్నాను. చదువుకో. చూశారండి విడ్డూరం, పిల్లలు లేనప్పుడు కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంది. తన కడుపును కాయగాసిందో లేదో కసిరి కాళ్ళదన్నేస్తోంది. చిన్నపిల్ల ఇంట్లో ఉంచుకుంటే మాత్రం ఆస్తి కరిగిపోతుందా? కరిగిపోవడానికి అక్కడే ఉంది. వాళ్ళకున్న స్థిరాస్తి ఆ పాత మేడ ఈ మోత ప్రసు, చరాస్తి ఆ డొక్కు కారు ఈ వెంగళప్ప. అది సరేనే, అమ్మాయిని ఇక్కడ చేర్చామని చెప్పి ఆ కనకదుర్గమ్మ గారికి కోపం వచ్చి ఉన్న ఉద్యోగం కాస్త ఊడగొడితే. శ్రీమతే రామానుజైన మహా అయ్యా, దయచేయండి దయచేయండి దయచేయండి. సుగుణ తానుగా వచ్చింది. తానుగా రాలేదు వెంగళప్ప, పెంచిన తల్లి తన్ని తరివేస్తే వచ్చి మీ పంచం చేరింది. శాంతమ్మ ఆనాడు తాను చచ్చిపోతాననుకుని సుగుణకు నీకు అప్పగించింది, ఈనాడుది నిజమైంది. అది బతికుండి సుగుణకు చచ్చిన దాంతో సమానమైంది. అంత మాట ఎందుకండి? లేదమ్మా, ఇక నుంచి సుగుణకు తల్లి తండ్రి అన్నీ మీరే, దాన్ని పెంచి పెద్ద చేసే భారం మీదే. శ్రీమతే రామానుజాయన మహా అయ్యా, ఏదో మీ ఆశ్రితులు అంతంత మాత్రం వాళ్ళం. అమ్మాయి గారిని చదివించి పెంచి పెద్దదాన్ని చెయ్యాలంటే ఎంత బాధ్యత ఎంత బరువు. ఏం పర్వాలేదు వెంగళప్ప, దానికి తెలియకుండా సాటుగా నేను అన్ని విధాలా సహాయం చేస్తూ ఉంటాను. చూడు, నా కోసం కాకపోయినా ఆ పసిబిడ్డ ముఖం చూసైనా మీరీ బాధ్యత ఒప్పుకోక తప్పదు. అయ్యా అమ్మగారికి సంగతి తెలిస్తే పీడ వదిలిపోయిందనుకుంటుంది. శ్రీమతే రామానుజాయన మహా. చూడు వెంగళప్ప, సుగుణ తల్లిదండ్రులు సమయానికి మందు మాకు లేకుండా చనిపోయారు. వాళ్ళ ఆత్మశాంతికి ఈ బిడ్డని డాక్టర్ చదివించాలనుకున్నా. ఆ కోరిక కాస్త నెరవేర్తే చాలు వెంగళప్ప. సుగుణ బాగా చదువుకుంటావమ్మా. చూడమ్మా, ఇక నుంచి పిన్ని నీకు అమ్మ. ఎందుకు రాకూడదమ్మా? ఇక్కడైతే బాగా చదువుకోవచ్చు, పిన్ని పాఠాలు బాగా చెప్తుంది, చక్కగా కథలు చెప్తుందమ్మా. ఇక్కడే ఉండి అప్పుడప్పుడు వస్తూ ఉండి, వెళ్ళం, బాగా చదువుకో. వెళ్ళొస్తాను అమ్మా. సుగుణకి నీ బిడ్డే. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద, శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. సంతానమీలేక స్వర్గమే లేదని చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు. సంతానమే లేక స్వర్గమే లేదని చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు. సంతు కలిగిందంటే చిట్టి పాపాయి గతి. శ్రీమతే రామానుజాయ నమ. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. తమ బాగు కోసమై తంటాలు పడలేరు, ఎదుటి కొంపకు ఎసరు పెడతారయ్యా. పొరుగు పచ్చకు ఓర్వలేని వారి గతి. శ్రీమతే రామానుజాయ నమ. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. పరుల కోసం త్యాగమొదరించు వారొకరు, పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు. పరుల కోసం త్యాగమొదరించు వారొకరు, పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు. ఉపకారికే కీడు తలపెట్టు వారి గతి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద.
కలిమిలే నన్నాళ్ళు కలిసి మెలిసుంటారు కలిమి చేరిన నాడు కాట్లాడుకుంటారు కలిమి పెంచే కాయ కష్ట జీవుల పని శ్రీమతే రామానుజాయ నమ శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద ఆనాడు శ్రీ యోగి వీర బ్రహ్మన్ గారు కాల జ్ఞానము బోధ చేశారయ ఆనాడు శ్రీ యోగి వీర బ్రహ్మన్ గారు కాల జ్ఞానము బోధ చేశారయ ఈనాడు కొసగరి వెంగళప్ప మాట అక్షరాల జరిగి తీరేనయ శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద I'm sorry. Thanks. Espera. దుర్గం గారు కనక దుర్గం గారు ఉండండి. అయ్యో నమస్కారం. ఏమిటో అది అమ్మగారు తిప్పుకుంటున్నారు. నువ్వు ఆపు. చూసారా ఇది దొరసాలు చేసే డాన్స్ అట. అమ్మాయి వరం చూసారా ఎలా బంగారంలా తిరుగుతోందో. ఆహా చూసా. దాంతో పాటు నీ సంబడము చూశానే. అయ్యో బాగుంది, చాలా బాగుంది. ఈ ఆటలో ఏమీ తక్కువలే. చదువు సంధ్య పూజ్యమైనాను. ఇది మూడోసారి. ఈ సంవత్సరం కూడా అదే ఎస్ఎల్సీ క్లాస్ లో పర్మనెంట్ గా పాతుకుపోయింది. అయితే అయింది రండి. అదేం బిఏలు ఎంఏలు పేసి ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేలా అయినా ఆడడానికి ఎందుకు అంత చదువులంట? ఏదో లక్షణంగా రేపు కట్టుకోబోయేవాడికి కన్నులు పండుగగా వీణులు విందుగా కాస్త ఆట పాట నేర్చుకుంటే చాలు. చూస్తాగా ఈ కాలేజీని చదివాడు రేపు ఏముద్దరిస్తారో. బాగుంది నాన్న. బాబాయ్ నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యా తల్లి. శ్రీమతి రామానుజన్ అక్క. అమ్మా ఇయ్యడు కూడా అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. పాస్ అయింది అయితే మెడకి డప్పు కట్టుకుని ఊరంతా చాటింపేసిరా. చూడు వెంగళప్ప, ఆ చేత్తోనే ఆవిడ కూతురు మూడు సంవత్సరాల నుంచి అదే క్లాస్ లో ఉండిపోయిందన్న సంగతి కూడా చాటింపేయచ్చు. ఇదిగో చూడండి, మాటి మాటికి నా కూతురు వీధులు పోయే వాళ్ళతో పోల్చినట్టయితే నాకు మండు కోసం చూస్తాను. దిక్కు మొక్కు లేని వాళ్ళు వేరే గతి లేని వాళ్ళు చదువుకోవాలి. నా బిడ్డకే అండి లక్షణంగా సంసారం చేసుకోవాలి. మతిపోయింది ఏమిటే? ఎందుకు నాన్న అమ్మ సంగతి తెలిసి కూడా అనవసరంగా గొడవలు తెచ్చుకోవడం? మీ అమ్మతో ఒకళ్ళు తెచ్చుకునేది ఏముందమ్మా, వాటి మీద అవే వచ్చి పడుతుంటాయి. అక్క అదేమిటక్క అప్పుడే వెళ్ళిపోతున్నా? రా అక్క, కాసేపు కూర్చుని వెళుదు గాని రా. వెంగళప్ప, మీ అండ ఆదరు వల్ల అమ్మాయి ఇంత అభివృద్ధిలోకి వచ్చింది. పాపం ఈ సమయంలో మీ ఆవిడే ఉంటుంటే ఎంతైనా సంబరపడి ఉండేది కదా. ఏం చేస్తావు, దానికి అప్పుడే నూకలు నిండుకున్నాయి. అయ్యా ఈ నాలుగు సంవత్సరాలు అమ్మాయి చదువు మీ దయ వల్ల పూర్తయింది. ఇందులో నాదయ్య ఉంది వెంగళప్ప. నిజానికి నేను అనుకున్నంత సహాయం చేయలేకపోయాను. కన్న తండ్రి కంటే ఎక్కువగా ఆదరించాను. పాపం అమ్మాయి ఏదో ట్యూషన్ చెప్పుకుని దాని కాళ్ళ మీద బతికింది. అంతేలేండి, మనం అంతా నిమిత్త మాత్రం.
అన్నిటికీ అమ్మాయి పట్టుదలే కారణం. ఈ ఒక్క సంవత్సరం ప్యాస్ అయితే శ్రీమతి రామానుజయనమ్మ. అక్క అమ్మ మాటలేం పట్టించుకోకక్క. ఈ ఇల్లు ముందు నీది, తర్వాతే నాది, తెలుసా? తీసుకో అక్క. ఎందుకమ్మా ఇవన్నీ? నువ్వు ప్యాస్ అయ్యావుగా అందుకు. నీకే అక్క, నువ్వు అదృష్టవంతురాలివి. ఇంకో సంవత్సరం అయితే పెద్ద డాక్టర్ అవుతావు. నీకు మాత్రమే చదివితే నువ్వేనా కాంతి? సరేనే, నాన్న అంటూ ఉంటారు నేను పుట్టడమే ఇంత తలకాయతో పుట్టానట. అమ్మ నా తల్లే, నా బంగారమే అని నొక్కి నొక్కి మరీ చిన్న చేసేసిందట. ఇక నాకు చదివే వస్తుంది. తీసుకో అక్క. ఏదక్క నీ చెయ్యలేవు? ఏమిటమ్మది? గడియారు డాక్టర్లకు చాలా అవసరం కదా. నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావని నాకు ఎప్పుడో తెలుసు, అందుకని కొనించాను. బాగుందా అక్క? ఎంత మంచి మనసమ్మా నీది. అదొక్కటే అక్క, అమ్మకు చిక్కింది నాకు దక్కింది. మొదట అలాగే ఉంటుందో ఇది రాబయ్యా. అరే నువ్వు తప్పకుండా రావాలంటుంటే. అరే ఫస్ట్ సోమతి తప్పకుండా బాబు, తప్పు తప్పు తప్పు. ఏమిటి ఏమి నీకు? రేపు ప్రాక్టీస్ పెట్టినా కూడా ఇట్లాగే బిస్సు కూర్చుంటుందేమో. ఫీజు వసూలు చేసేవాడు మాత్రం కాస్త టెక్ తగ్గిస్తుందిలే. తగ్గంట్రా దద్దమల్లారా, ఆడవాళ్ళని పలకరించేదాకానేరా టెక్కు నిక్కును. అసలు మనం పలకరించడంలోనే ఉంది టెక్నిక్. అబ్బా బయలుదేరాడు రా పెద్ద మనగాడు. అయితే ఈ మగధీరుడు సంగతి వాళ్ళు తెలిచేద్దాం. ఏమిట్రా తెలిచేది? ఒరే చంద్రం, కలేజా ఉంటే మేం చేసే ఛాలెంజ్ ఒప్పుకోరా. సై ఏమిటో చెప్పు. సుగుణ ఎప్పట్లాగే బెంచ్ మీద ఒంటరిగా కూర్చుంటుంది, నీకు దమ్ములుంటే ఆవిడ పక్కన కూర్చోవాలి. ఇంతేనా? చెయ్యబాయి చూద్దాం. ఈ మాత్రం పంది ఎంత? 5 50 రూపీస్. ఎస్ 50 రూపాయలు. నాన్ సెన్స్. 100. ఓ ఎస్ ఉన్నాయా? ఇన్సల్ట్. ఇవాళ పంపించింది మా మామ ఏమనుకున్నావు? ఆఫ్టర్ ద రిజల్ట్. రైట్. వెరీ గుడ్. కమ్ ఆన్. ఫనీ బాయ్. ఓ యావండి, నేను పేదవాణ్ణి, జీతం కట్టుకోలేకుండా ఉన్నాను. జస్ట్ ఒక్క నిమిషం, కాస్త ఓపిక పెట్టారంటే. ఏమిటి అలరి? నాది కాదండి, ఆ వెనకాల కూర్చున్నారే అలరి మొక్క, వాళ్ళు పందెం కట్టారండి. మీ పక్కన కూర్చుంటే 100 రూపాయలు ఇస్తామని. యావండి, 100 రూపాయలంటే సామాన్యమా? ఒక్క నెల గ్రాసం. మీరు కాస్త సర్దుకున్నారంటే ప్లీజ్ కూర్చోండి. యావండి, అయినా మీరు మాత్రం గర్వపడాలి కదండి, మీ పక్క జాగాకే ఇంత విలువ వచ్చినందుకు. ఒరే, వాడు కూర్చోడమే కాదు మాట్లాడుతున్నాడు రోయ్. మనం మోసపోయాం లేరా? వాళ్ళిద్దరికీ ఫ్రెండ్స్. ఏమో ఏమో చంద్రం, ఇక్కడ కూర్చున్నావే? ఆమె అనుమతి తీసుకున్నానండి. నాన్ సెన్స్, అనుమతి ఇవ్వాల్సింది ఆమె కాదు, నేను. వెళ్ళి నీ సీట్లో కూర్చో. ఎస్ సార్. బాయ్ 100. ఇంద రవి, ఇదిగోరా నీ గేయం మేలుకొలుపు పత్రికలో పడిందిరా, ఇదిగో కాపీ. 10 రూపాయలు పారితోషికం కూడా పంపించారు. సరే
రాసినందుకు కూలి గిట్టిందిలే. ఏమిటి అలా నీరసంగా మాట్లాడతావు? నీ ఫోటో కూడా కావాలంటే వాళ్ళకి వచ్చే సంచికలో వేస్తారా? చచ్చాం. ఒరే అట్లాంటి పని మాత్రం చేయొద్దు. మనం ఒక కవిని మనకు రవిని మారిపోయిందని మరెవరికి తెలియకూడదు. ఏమిట్రా సరేలే నీ గొడవ నాకెందుకు కానీ ఇదిగో క్యారియర్ నేను ఒక వరలో రెండు కత్తులకు పోతున్నా. ఏంటంటే ఒక వరలో రెండు కత్తులు మహత్తర జానపద చిత్రరాజం పత్రికల వాళ్ళ కోసం ప్రత్యేకం వేస్తున్నారు చూసి బాగుందని రాయాలి. ఇప్పుడు భోజనం తీసుకొచ్చి గదిలో పెట్టు నీకు ఆగలేస్తే తినే. సరే రే తాళం చెవి ఆ పై గిన్నెలో ఉంది. ఓకే హలో మీరా ఏమండి చూశారా క్యూ కొండవీడి చాంతాళ్ళ ఎలా ఉందో? ఈరోజు మనం ఇంటికి చేరుకునే యోగం ఉందంటారా? ఏం లేదండి గంట సేపటి నుంచి తపస్సు చేస్తున్నాను మోక్షం లేదు. నాలుగు బస్సులు వెళ్ళిపోయినాయి ఏడమిల్లే ఏడమిల్లే అని చెప్పుకుంటా. అరే అప్పుడు ఐదైపోయిందే. ఏ అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలా? అవునండి గాంధీనగర్ లో ట్యూషన్ చెప్తున్నాను. అలాగా మీరే కంగారు పడక్కర్లేదు. అదిగో వచ్చింది ఆపద బాంధవి. టాక్సీ టాక్సీ రండి టాక్సీని డ్రాప్ చేస్తాను. ఎందుకండి టాక్సీ డబ్బు దండగా? పర్వాలేదండి 100 రూపాయలు మీరే సంపాదించి పెట్టారుగా న్యాయంగా అందులో సగం మీకే చెందాలి. పోనండి మీ వాటాలనే ఖర్చు పెడతాం. రండి అబ్బాయి కాస్త సర్దుకో. పర్వాలేదులే రండి కూర్చోండి. అక్కడ ఏమిటి ఆలోచిస్తున్నారు? ఇక్కడ ఎవరు పన్నే వేసేవాళ్ళు లేరేనా? నా పైన ఆ మాత్రం అభిమానం ఇంకెవరికుంటుందిలేండి మీకు తప్ప. డ్రైవర్ గాంధీనగర్ వయా బీచ్. ఏమండి ఈ మధ్య రేడియో పాటల పోటీల్లో ప్రథమ బహుమతి వచ్చిందట రవిని ఓ కవి గారు. ఓహో మరవిగాడా? ఏ ఆయన్ని మీరు ఎరుగుదరా? ఎరగటం ఏమిటండి వాడే నేను నేనే వాడు అంటే అంత ప్రాణ స్నేహితులు అన్నమాట. ఇద్దరం ఒకే రూమ్ లో ఉంటున్నాం. ఇదిగో ఈ క్యారియర్ లోనే భోజనం వాడివి సగం సిగరెట్లు నేనే కలుస్తాను. ఏమనుకోండి చాలా మంచివాడు. ఇంతకీ వాడితో ఏం పనండి మీకు? నేను కల్చరల్ అసోసియేషన్ సెక్రటరీ కదండి. మన కాలేజీ వార్షికోత్సవాలకి ఆయన ఆహ్వానించాలి ఆయన చేత ఓ పాట రాయించి పాడించాలి అనుకుంటున్నాం. వాడితో పని పెట్టుకున్నారు వాడు ఒట్టి కవండి కవి అంటే కా అంటే కనిపించకుండా వి అంటే వినిపించేవాడు అని. చూడండి మీరు ఒక పని చేయండి రేపు వాడి పుట్టినరోజు పండుగ వాడటు 10 గంటల వరకు నిద్రపోతాడు మీరు 9 గంటలకల్లా వచ్చారంటే మేలుకులు పాడచ్చుంటారు. మీరా మాత్రం పాడగలిగితే వాడు నిద్రలోనే పాట రాసిస్తాడు. తప్పకుండా వస్తారుగా. మరి అడ్రస్? నంబర్ 7 ఏడుకొండల వాడి వీధి అంతే. థ్యాంక్స్. టీచర్ ఇవాళ ట్యూషన్ వద్దండి. ఎందుకని? ఇంగ్లాండ్ నుంచి మా మావయ్య వస్తున్నాడుగా డాక్టర్ రఘునాథ్ MRCP లండన్. ఏమిట్రా వస్తున్నా? రేపు ఎప్పుడో మావయ్య వస్తుంటే ఇవాళ ట్యూషన్ చెప్పుకోవడానికే? ఇవాళ ట్యూషన్ వద్దమ్మా. సరే రేపు ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళకండి. అయితే పుస్తకాలు తీసుకుంటానండి. చూడమ్మా ఇది వీడి వరుస. ఏదైనా సాకు దొరికితే చాలు చదువు ఎగ్గొడతాడు. హలో డాక్టర్ రఘు. థ్యాంక్ యూ సో మచ్. ఏకయా కులాసన రఘు. అరే రాము. ఏరా రాము బాగా చదువుకుంటున్నావా? ఓ అమ్మ మంచి పంతులమ్మ గారిని పెట్టిందిగా. ఇంత పొడుగైపోయావిట్రా? పొడుగేటినైనా పిడుగైపోతేను. నమస్కారం అండి. నమస్కారం అండి. రవి గారంటే మీరేనా? నేనా రవే. ఎవరు చెప్పారు మీతోటి? ఈ గదిలోనే ఉంటారని చంద్రం గారు చెప్పారే. చంద్రం చెప్
వాడు అలాగే చెబుతాడండి. వాడికి కవిని అని చెప్పుకునేందుకు చచ్చినంత సిగ్గు. వెళ్ళండి వెళ్ళండి, లోపల ఉన్నాడు, వెళ్ళండి. ఏమండి ఒక మాట, మీకేమిటి ఇష్టం? ఏం లేదు, ఈవేళ మా చంద్రం జన్మదినోత్సవ సందర్భంలో స్వల్పంగా అల్పాహారం ఇది చేద్దాం అనుకుంటున్నాం. అందువల్ల మైసూర్ పాకు, జాంగ్రీ, బర్ఫీ, గులాబ్ జామ్, వీటిలో మీకు ఏమిటి ఇష్టం అండి? అలా సిగ్గుపడతారేమిటండి? బాగుందండి, మా చంద్రానికి ఏమో కవిని అని చెప్పుకునేందుకు సిగ్గు, మీకేమో ఏం టిఫిన్ కావాలో చెప్పడానికి సిగ్గు. సరే, ఏ సిగ్గు లేని వాడిని నేనే. అలా నాకు నచ్చింది ఏదో తెస్తాను, తెచ్చింది ఏదో తిందురు కానీ మీరు లోపలికి వెళ్ళండి. కవి గారు. లేడు. ఓ కవి గారు. లేడని చెప్పలా? మిమ్మల్ని నేనండి పిలిచేది. మీకేనండి చెప్పేది? మీరా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటండి ఉండే లేనట్టున్నారు? ఏం లేదండి, ఎవరో అప్పులు వాళ్ళు అనుకున్నాను. మీకు ఆడవాళ్ళలో కూడా అప్పులు వాళ్ళు ఉన్నారా? ఏమండి టెంపరేచర్ ఉందా? అబ్బే జస్ట్ 1 డిగ్రీ ఎక్కువ ఉందండి. మిమ్మల్ని చూడగానే అది కాస్త జారిపో. ఏ నిజం బయటపడిందేనా? లేకపోతే ఎందుకండి ఇంత నాటకం ఆడారు? ఏమండి వచ్చేసారు వాళ్ళ సైన్యం, వాళ్ళ కంటపడ్డామా లేనిపోయిన పుకారు పుట్టిస్తారు. మన ఏం చెప్పన్నారు? చూడండి అలా వంటింట్లో కాసేపు తలదాచుకోండి ప్లీజ్. దయచేయండి వెల్కమ్. మిత్ర మా చంద్రశేఖర, నీ జన్మదినోత్సవానికి శతసహస్ర ఆశీస్సులు, కంగ్రాచులేషన్. ఏం పుట్టినరోజురా నీది? మనిషికి ఒక కాఫీ అని ఇప్పించరా? ఒట్టి కాఫీ ఏమిట్రా? మిస్టర్ చంద్రం ప్లీజ్ కూల్ డ్రింక్ అన్న తెప్పించరా. రై మన వాడు కుటీరంలో కూల్ డ్రింక్స్ అంటే కూజా నీళ్ళు. కరెక్ట్. చచ్చా అదైతే వాడిపించేది ఏమిట్రా? నేనే తీసుకోరాంజర్. ఏమన్నా దొంగ నోట్ల నోరు పోయిరా, లోపల ఆడవాళ్ళు ఉన్నారు. మా మేనత్ కూతురా, ఆమెతో సహా పొద్దున్నే బండి దిగింది. అయితే ఆవిడ చేత అంటే మీ మేనత్ చేత కాదు, ఆ పిల్ల చేత కొంచెం కాఫీ గాయించరా, కొంచెం సంసార పక్షంగానే ఉంటుంది. ఈశ్వర ఆ పేరు మారిస్తే బెటరే. శుభ్రో ఏమిటండి మీ ఉద్దేశం? ఎవరు మీ మేనత్ కూతురు? పేర్లు మార్చి సంబంధాలు కలుపుతున్నారే. మరి మీరు మీరేం చెప్పన్నారా? చెబుతాను, నాకే అభ్యంతరం లేదు. ఏమండి? లేకపోతే ఏమిటండి, ఆపద సమయంలో తెలివితేటలు ఉపయోగించి అవనీతలు రాకుండా కాపాడుతుంటే పెద్ద ఆగ్రహిస్తున్నారే. ఏమండి చూడండి, ఇది కాఫీ పౌడర్, ఇది మిల్క్ పౌడర్, ఇది పంచదార. ఐఎమ్ సారీ యూనిస్ ఫుడ్ సార్ట, ఇది పంచదార. మీరేమనుకోకుండా కాస్త కాఫీ కలిపారంటే వాళ్ళకి పోసి తరిమేస్తాను, తర్వాత మీరు నేను ఏమనుకున్నా పర్వాలేదు. 10 మంది కాఫీ కలపడానికి ఇక్కడే ఉందని. ఉన్నది 10 చేయండి, కాసి నీళ్లు కలిపితే సరే, దానికే ఉంది. వస్తాను. కానీ కానీ 10 మంది కాఫీ కలపడానికి ఇంత ఏడుపా, నిన్ననే ఏం ప్రయోజనం లే, మీ అమ్మని నాన్నని అనాలి. చచ్చా నాటి రకం. ఏమిట్రా బ్రదర్ పాపు కేకలేస్తున్నా? కాబోయే భార్యామణి గారు కాబోలు. ఏరా అవునా నిజమా? ప్రాణాలు తీస్తున్నారా, చేసుకోక తప్పెట్లేదు. అంత చప్పగా అంటున్నావు, చదువుకున్న పిల్ల కాదా ఏంటి? ఇష్ నాట్ ఎడ్యుకేటెడ్. ఏం చదువులేనా, బొంద చదువు. పెద్ద బాల శిక్ష పూర్తి చేసి రుక్మిణి కళ్యాణం మొదలు పెట్టబోతోంది. నాట్ బ్యాడ్. అందంగానే ఉంటుందా? ఈస్ట్ బ్యూటిఫుల్ మాదిరిగా ఉంటుంది అనుకో, కానీ ఆ ముఖం నిండా కాళ్ళ నిండా ఎప్పుడు ముద్దపసు పుసుకుని పచ్చి బాలింతరాలాగా ఉంటుందిరా. ఈశ్వర ఒరే ఆ వింత మృగాన్ని చూడాలని ఉందిరా. ఈశ్వర మా అందరికి ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేయాలి. యు మస్ట్. కాఫీ రెడీగా ఉందిరా? అయితే పోదాం పోదాం. మీరంతా ఇక్కడే ఉండాలి, నేను తీసుకొస్తా కదా. ఏమండి ఏమిటా తలతికి వాగుడు? చూడండి మిమ్మల్ని కించపరచాలనే ఉద్దేశం నాకేమాత్రం లేదు. వికారంగా ఉన్నారని చెబితే మిమ్మల్ని వాళ్ళు చూడకుండా వెళ్ళిపోతారనుకున్నాను, కానీ కాఫీ తాగంటే వాళ్ళు వదిలేట్లేదు. నేనేం చేయను? సరే తీసుకెళ్ళండి. థ్యాంక్స్. ఈ కాఫీ తాగారంటే వాళ్లే పలాయనం చెప్పిస్తారు. సారీ బ్రదర్ ఆలస్యం అయిపోయింది. డజంట్ మ్యాటర్. ఏయ్ స్టాప్ ఇట్ ప్లీజ్. గాజుల చేతితో పెట్టిన కాఫీ క్రిస్ట్ వాసి చేతితో పంచుకుందాం. కమ్ ఆన్ బ్రదర్స్. టు ద హెల్త్ ఆఫ్ మిస్టర్ చంద్ర. చంద్రానికి, వాడి బ్రూట్ భార్యామణికి, పచ్చి వాళ్ళంతరాలి నుంచి ఆరోగ్యానికి.
ఉత్త కాఫీ తాగుతున్నారు పిచ్చి సన్నసులారా కర్నూలు ఎక్కడా కాకినాడెక్కడా ఏలూరు సాలూరు ఆలూరు ఎక్కడా వరంగల్లు ఎక్కడా స్టాప్ రైల్వే గేట్ చూడరా గురు శిష్య శాంతి శాంతి వాడవాడల నుండి వాలాము ఇక్కడ లక్కా బంగారంలా అతుక్కుపోయాము రా మై డియర్ కరెక్ట్ బలే బలే మంచి రోజులులే మళ్ళీ మళ్ళీ ఇక రావులే బలే బలే మంచి రోజులులే మళ్ళీ మళ్ళీ ఇక రావులే స్టూడెంట్ అయితే సౌఖ్యములే చీకు చింతకు దూరములే బలే బలే మంచి రోజులులే మళ్ళీ మళ్ళీ ఇక రావులే పంపు నీళ్లు బందైతే స్నానానికి నోచుకోము గుయ్యమని దోమలు దాడి చేస్తే శివరాత్రి జాగరణ చేస్తాము ఉప్పు కారం లేని హోటల్ సపాటుతో చప్పబడిపోయామురా బ్రదర్ హా ఎన్ని కష్టాలురా నా తండ్రి భయపడకురా పుత్తా కష్టాలను దిగమింగేస్తాం కలకల నవ్వుతూ గడిపేస్తాం కష్టాలను దిగమింగేస్తాం కలకల నవ్వుతూ గడిపేస్తాం భలే భలే మంచి రోజులులే మళ్ళీ మళ్ళీ ఇక రావులే పెళ్ళి పెళ్ళని వెంటబడతారు పెద్దలు పెళ్ళి చేసుకుంటే మేము మేమని పుట్టుకొస్తారు పిన్నలు ఈ జంజాటంతో విద్య నాశాయ సర్వం నాశాయ నమో నమో రా బ్రదర్ హతవిధి సహనం సహనం ఉపాయం ఉంది నాయన పెళ్ళికి బకాయి పెట్టేస్తాం బాధ్యతలన్నీ నెట్టేస్తాం పెళ్ళికి బకాయి పెట్టేస్తాం బాధ్యతలన్నీ నెట్టేస్తాం భలే భలే మంచి రోజులులే మళ్ళీ మళ్ళీ ఇక రావులే మరచిపోరాదు ప్రగతి మార్గమునెప్పుడు వదలిపోరాదు క్రమశిక్ష పాటించి కదలిపోవాలిరా ఆదర్శంగా నడవాలి అందరు భేషని పొగడాలి ఆదర్శంగా నడవాలి అందరు భేషని పొగడాలి భలే భలే మంచి రోజులులే మళ్ళీ మళ్ళీ ఇక రావులే స్టూడెంట్ అయితే సౌఖ్యములే నీకు చింతకు దూరములే భలే భలే మంచి రోజులులే మళ్ళీ మళ్ళీ ఇక రావులే చంద్రానికి వాడి మేనంద కూతురికి ఆవిడ కాచిన కాఫీ ఏడు బ్రదర్ ట్రబుల్ అబ్బే ఏ లేదు బ్రదర్ ఐ హావ్ గాట్ ఎంగేజ్మెంట్ తొందరపడింది వస్తా హ్యాపీ బర్త్డే ఏమిట్రా దిల్సు పోతా తర్వాత చెప్తా ఇదేమిటి టిఫిన్ కూర్చున్నారా జై సుగుణాదేవి గారికి జై ఇదిగోండి మీ కాఫీ వేరే చేశాను తాగాను కదండి ఆ కాఫీ మీరు తాగారా కొంప తీసి ఏ ఏం చేశారేమిటి వాళ్ళకి తగిన శాస్త్రే చేశాను ఏమిటి ఈరోజు ఫ్రూట్ సాల్ట్ కలిపాను చంపారు ఒరే రవి
నీ జన్మదినోత్సవం ఎంత శోభాయమానంగా జరిగిందిరా నా తండ్రి. పోనండి, ఎలాగో అలా మన ఇద్దరు మర్యాద కాపాడారు. సరే, ఇక మీరు వెళ్తారా? మరి నా పాట సంగతి ఏం చేశారు? పాట ఇప్పుడా? ఏమండి, లోపల సప్తస్వరాలు పలుకుతున్నాయండి. మీ పాట రేపు సాయంత్రానికల్లా అందజేసే బాధ్యత నాది. దయచేసి మీరు వెళ్ళిరండి ప్లీజ్. థ్యాంక్స్. థ్యాంక్స్. అరే, అట్టం కూడా వస్తుంది. ఏది? పర్వాలేదండి. నేను డాక్టర్నండి. మంచి డాక్టర్ కాదు, డాక్టర్ రఘునాథ్, ఎంఆర్సీపీ లండన్. ఒరే రాము, నువ్వు ముందు వంటింట్లోకి వెళ్ళి కాసిన వేడి నీళ్ళు కాయించి, ఆ తర్వాత టవల్, సోపు, బ్యాండేజ్ క్లాత్, టించర్ ఐరన్, డెట్టాల్, గాస్, కాటన్ అన్ని రెడీ చేసేవు. క్విక్ క్విక్ క్విక్, కమాన్ ప్లీజ్. చేయలే, ఇవ్వండి, డ్రెస్ చేస్తాను. అక్కర్లేదండి, నేను డ్రెస్ చేసుకుంటాను. ఇలా ఇవ్వండి. థ్యాంక్స్. ఏమండి, మీకు ఆటలు గిటలు ఆటే అలవాటు లేనట్టుంది, అందుకే మీ చేతులంతా కుసుమ కోమలంగా ఉన్నాయి. అఫ్ కోర్స్ అలాగే ఉండాలండి, లేడీస్ ఫింగర్స్ అన్నారు. అరే, మీరు బ్యాండేజ్ బాగా కట్టారే, నర్స్ కోర్స్ ఏమైనా చదివారా? నర్స్ ఏమిటి మావయ్య, మా టీచర్ డాక్టర్ చదువుతుంటే. మీరు ఎంబీబీఎస్ చదువుతున్నారా? మరి ట్యూషన్స్ ఎందుకు చెప్తున్నారు? చదువు కోసం. ఐసి. మన దేశంలో చాలా మంది చదివి సంపాదించాలనుకుంటారు, కానీ సంపాదించి చదువుకునేవాడు చాలా అరుదు. మిమ్మల్ని ఎలా అభినందించాలో తెలియడం లేదు. థ్యాంక్స్. రాము, బుక్స్ తీసుకో. ఐ ఆమ్ రెడీ టీచర్. ఐఎమ్ సారీ, కానివ్వండి, మీ ట్యూషన్ కానివ్వండి. టీచర్, ఇవాళ ఏం పాఠం చెప్తారు? నీకేదంటే బాగా ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ, పెన్. టీచర్, నిజం చెప్పనా, నాకు లెక్కలంటే తలనొప్పి, హిస్టరీ అంటే బోర్, సైన్స్ అంటే భయం, జాగ్రత్త అంటే గాబరా. అయితే ఇక నీకు చెప్పేదే ఉంది, మంచి కథలు. ఏమండి, నొప్పి ఎక్కువగా ఉందా? అబ్బే, ఏమి లేదండి. ఓ పని చేద్దాం, ఒక ఏటీఎస్ ఇంజక్షన్ ఇవ్వమంటారా? నో థ్యాంక్స్. చూడండి, ఓ టాబ్లెట్ ఇస్తాను, వెళ్ళేటప్పుడు కనిపించండి. నేను కనిపించేదే ఉంది, మీరు ఇక్కడే ఉంటున్నారుగా. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. రే, ఇంకెవరికి కాదు, డాక్టర్ సుగుణాదేవి గారికే ఇవ్వాలి. అమ్మా, అమ్మగారు. ఇంకెక్కడ అమ్మగారు, రా, పోయి చాలా కాలం అయింది. అమ్మగారు కాదు బాబు, డాక్టర్ అమ్మగారు. సుగుణా, ఎవరు నువ్వు? రిచ్చామండి బాబు, మీకు తెలియదా? అలాగా, నీకేం డబ్బులు ఇవ్వాలా? లేదు బాబు, లేదు బాబు. మరి నీకేమైనా రోగమా? లేదు బాబు, లేదు బాబు. బాబు, రేపు సాయంకాలం 6 గంటలకు బీచ్లు. ప్రేమలేఖ. ఎవరు రచింది లేఖ? చెప్పు చెప్పు, ఎవరు రచింది? ఎవరిచ్చారు? చెప్పు చెప్పు. చంద్రాన్ని ఏమిటి గొడవంత? రాస్తే ఎవడు అమ్మాయి కుతురు రాశాడు? ఆ వెధవడు రాస్తే ఈ వెధవ తీసుకుని ఇస్తాడు. ఇస్తా ఉంటాడు. ఎవరు వీడే? ఈ రిక్షా వాడే? ఓరే రాస్కెల్, ఎంత పని చేసేవరా? ఏది మాయ? ఒరే ఒరే బాబు, మర్యాదగా రిక్షా లాగి గౌరవంగా 4 డబ్బులు సంపాదించుకుని సుఖంగా పెళ్ళం బిడ్డలు పోషించుకోకుండా ఇదే పడ్డా నువ్వు? ఇది అన్యాయం బాబు. చచ్చా, అన్యాయం అంటావా? పైగా పాడు పని చేసి నోరెత్తామంటే పోలీసులు చెప్పి నేను పొక్కులతో. ప్రదీప్, మా మామయ్య అంటే ఏమనుకున్నావు? అది కాదు మామయ్య, వాడితే విధవా వాడు కదా, అసలు వేడండి. ఆ రిక్షాలో తిరిగి వాడు నీ కేకలకు జడిసిపోయి ఎప్పుడో పారిపోయి ఉంటాడు మామయ్య. బ్రతికిపోడు, లేకపోతే మా రాజసభ పెట్టి ఏకేసిపోండి. డ్యామ్ ఫూల్ స్కౌండ్రల్.
ఏమిటి బాబాయ్ ఎవరి మీద క్యాష్ చేస్తున్నారు? అబ్బే ఏం లేదండి, ఎవరో పోకిరి కుర్రాడు మీకో లెటర్ రాశాడు, లవ్ లెటర్. ప్రేమ లేఖట? ప్రేమ లేఖ చదువుకొని పెట్టవా, వీడి ముఖానికి పెట్టవా, ప్రేమ లేఖట, ప్రేమ లేఖ. అదేం రాలనుకుంటారు మీరిద్దరు ఒకరికొకరు దొరికి తెలిసి ఏమిటి? ఈయన నా క్లాస్మేట్ బాబాయ్, ఈ ఉత్తరం రాసింది ఆయనే. కాదు బాబాయ్, అది కాదు బాబాయ్, మా కాలేజ్ వార్షికోత్సవానికి ఆయన పాట రాసిమన్నాం. ఆ విషయంగా మరి అందులో రవి అనే సంతకం ఉంది, అది కవిగా ఆయన మారు పేరు బాబాయ్. అలాగరా హారి పిడుగా చెప్పమేరా అమ్మాయి, వీడు ఎవడు చూసా, నా వేలు విడిచిన మేనలుడు. ఎవరా ఒరే, మీ అత్తయ్య పోయినా నేను ఇంకా బ్రతుకున్నాను కదా, ఒక్కసారైనా నన్ను చూడడానికి వచ్చావురా? సరే వచ్చావు కూర్చో, కానీ అమ్మాయి వీడిని లోపల తీసుకెళ్ళి కాస్త కాఫీ పలహారం అంతా ఏర్పాటు చేయి, ఈ లోగా నేను ప్రస్తావించి వెళ్ళొస్తాను. ఒరే రిక్షా, శ్రీమతే రామానుజైన్ మహా. ఇవాళ మీరు పాట రాయింది మిమ్మల్ని వదిలేదే లేదు. మీరు వదలంటే నేనైనా రాస్తా. రండి లోపలికి. ఎందుకండి అలా దగ్గుకుంటూ అన్ని సిగరెట్లు కాలుస్తారు? ఏం చేస్తాను చెప్పండి, సిగరెట్లు కాల్చకపోతే మనకు కవిత్వం రాదు, కవిత్వం రాయకపోతే కాసులు రాలవు, కాసులు లేకపోతే చదువు జరగదు, ఏం చేస్తాం? బాగుంది వరస. ఇంతకీ పాట ఏముంటుంది? పాట మీరు రావాలంటుంది. వచ్చానని చెప్పండి. ఇదిగో అయితే పాట కూడా వచ్చేసింది చూడండి, ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడే ఉంది, నా కవిత్వం మీ కంఠంలో వినిపిస్తే అప్పుడు ఉంటుంది. అది కాదు, మీ కంఠం నుంచి వినిపిస్తేనే బాగుంటుంది. కవి హృదయం మాకెలా తెలుస్తుంది చెప్పండి? మీకు చాలా దగ్గరున్న దాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు. సరే ఏం చేస్తాం, నేనే పాడతాను. థ్యాంక్స్. కానివ్వండి. ఏమిటి ఇవన్నీ? ఇవన్నీ నేను ఎక్కడ తింటాను? నిన్నంతా మీరు పోసవేగా. అవును మీ పుణ్యవాణి, పోనిండి. ఈరోజే నా పుట్టినరోజు అనుకుంటాను. అయితే ఒకరోజు ఆలస్యంగా పుట్టారన్నమాట. మీకోసం. మా కళాశాల వార్షికోత్సవంలో తర్వాత కార్యక్రమం ప్రబోధ గీతం, రచన రవి, నిర్వహణ చంద్రం. ప్రగతిదారులా
కొనే ధరలొక వైపు అదుపులేని నిరుద్యోగమింకొక వైపు అదుపులేని నిరుద్యోగమింకొక వైపు అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలముకుందని దేశం ఎటు దిగజారు కాంతబోయి నేటి దుస్థితి ఎదిరింతబోయి పరిస్థితి కాంతబోయి నేటి దుస్థితి ఎదిరింతబోయి పరిస్థితి కాంతబోయి నేటి దుస్థితి పదవీ వ్యామోహాలు కుల మత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగే నేడు పదవీ వ్యామోహాలు కుల మత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగే నేడు ప్రతి మనిషి మరి ఒక నీదోచుకునే వాడే ప్రతి మనిషి మరి ఒక నీదోచుకునే వాడే తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే స్వార్థమీ అనర్థ కారణం అది తంపుకొనుట క్షేమదాయకం స్వార్థమీ అనర్థ కారణం అది తంపుకొనుట క్షేమదాయకం సమాజ నిర్మాణమినీ ధ్యేయం ఈ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమినీ లక్ష్యం ఈ లక్ష్యం సమ సమాజ నిర్మాణమినీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమినీ లక్ష్యం సమ సమాజ నిర్మాణమినీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమినీ లక్ష్యం దీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారతదేశం అందించును చే శుభ సందేశం లోకానికి మన భారతదేశం అందించును చే శుభ సందేశం కంగ్రాచులేషన్స్ మిస్టర్ చంద్రం మీ పాట చాలా బాగుంది ఐ ఆమ్ వెరీ గ్లాడ్ గెట్ మీ స్టెథోస్కోప్ డాక్టర్ మరేం పర్వాలేదు కొద్దిగా టెంపరేచర్ ఉంది చాలా బలహీనంగా ఉన్నాడు నాలుగు రోజులు కదలకుండా విశ్రాంతి తీసుకునేవాడు వాడెక్కడ కదలకుండా ఉంటాయండి వాడి కాలలో చక్రాలు ఉంటాను ఒరే అబ్బాయి నువ్వు ఆ గదిలో ఉంటే నీకు ఏ సౌకర్యం ఉండదు మన ఇంటికి పోదాం పద ఏమ్మా అవును బాబాయ్ మన ఇంటికి తీసుకెళ్తాం లేదైనా కవి గారు ఇంకా మందు తీసుకోలేదా ఏది మీరు ఇస్తేగా ఏమండి పేరు రెవెన్ ఎందుకు మార్చుకున్నారు చంద్రమే బాగుందిగా చంద్రం చూడడానికి బాగానే ఉంటాడు కానీ వాడికి స్వతహాగా ప్రకాశం లేదు కదండి సూర్యకాంతి పడితేనే కానీ పైగా కొన్ని రోజులు పెరగడం కొన్ని రోజులు తరగడం అందుకని నాకు రెవెంటేనే ఇష్టం మీకు ఉద్రేకానికి రవి ఉల్లాసానికి చంద్రుడు అన్నారు సుభద్రమ్మరా మీకు తెలుదా అండి ఏమదనా కులాస మేము ఎలాగే అక్క ఉన్నామా అవునులే ఎలా ఉంటాం మీరు పెద్దవాళ్ళు మేము పేదవాళ్ళము అదేంటమ్మా కూర్చోండి అది ఇంతకీ నేనెవరో గుర్తొచ్చినట్లేదు
ఒక ఊళ్ళో ఉన్నామని పేరే గాని ఏడాది కొనడైనా కలుసుకుంటేగా ఎవరెవరని తెలియడానికి. మా వారు రావు బహదూరు, చెప్పవే మేడిగారు పేరు. రావు బహదూర్ వెంకటరామయ్య గారు మా అమ్మగారు భర్త గారు అండి. అలాగా అంటే నేను నరసింహావతారం గారు అమ్మాయిని. వెళ్ళవే వెళ్ళ కలుసుకోండి వంటవాడికి వెళ్ళు. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా? లేరమ్మా పోయారు. అవునవును పాపం పోయారు. అబ్బో పదేళ్ళు అయింది. కాదమ్మా రెండేళ్ళు అయింది. అవునవును మీ నాన్నగారు పోయి రెండేళ్ళే. మా నాన్నగారి విషయం అమ్మా చెప్తా. వారి పెద్దండ్రి గారు పెద్దబ్బాయి మల్లికార్జున. మల్లికార్జున సీతాపతి కదా? అయినా మతి మండిపోను. అవునమ్మా సీతాపతి ఎదిన సీతాపతి. వాడికి మా వేలు విడిచిన మేనత్త కూతుర్ని కదా అమ్మా మొదటి సంబంధానికి ఇస్తా. ఆ పిల్ల పోయింది మనం ఇలా దూరం అయిపోయాము. వదిన అన్నట్టు తమ్ముడు ఇంగ్లాండ్ నుంచి వచ్చాట పెద్ద డాక్టర్ అయిపోయాట. ఏడి లేడమ్మా క్లబ్కి వెళ్ళాడు. ఎప్పుడో చిన్నప్పుడు వాడి వారసాలకు వచ్చి ముద్దుగా రఘు అని పేరు పెట్టించి వెండి ఉగ్గు కింద కూడా చదివించాను. నీకేం జ్ఞాపకం ఉంటుంది లేనా మొహం? అప్పుడు నువ్వింత పిల్లవలే వదినా అన్నట్టు తమ్ముడు పెళ్లి విషయమేనా ఆలోచించావా? ఎక్కడమ్మా మొన్నే కదా వచ్చాడు. చూడొదినా అమ్మాయికి ఇంగ్లీష్ నేర్పించాం. ఈ రోజుల్లో ఫ్యాషన్స్ కదా అని భరతనాట్యం కథకళి సంగీతం చెప్పవే. అల్లికలు కుట్టు పనులు కత్తిరింపులు అతికింపులు అన్ని నేర్పించాం అమ్మా. వస్తున్నా అనుకో ఏవో సంబంధాలు వచ్చాయి కదా ఇచ్చేస్తావా? ఎన్ని చూసుకోవాలి? చూడొదినా తమ్ముడిని తీసుకుని ఒకసారి మా ఇంటికి రాకూడదు. అమ్మాయిని చూసుకోవచ్చు. ఓ అలాగేనమ్మా. ఏమో వదిన ఏమిట్రా ఇది వచ్చి రాగానే పెళ్లి సంబంధాలు మాట్లాడేస్తోంది అనుకోక. ఎంత ఇదైనా మనం మనం కావాల్సిన వాడు. వెళ్ళొస్తా టైం అయింది. వస్తా సుభద్రం వదిన. మంచిది వెళ్ళరండి. ఇంకా వదినేవిట్లే మీ తమ్ముడికి ఆ ముడుముళ్ళు పడిపోయినట్టే కోడలు పిల్లవే. వస్తా. వస్తానమ్మగారు. అమ్మా ఎవరమ్మా ఆవిడ? అదేరా నాకు తెలియటం లేదు. సరే సరే నువ్వు వెళ్ళి చదువు. ఈ లెక్క పూర్తి చేరాము. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి మీ గాయం ఎలా ఉంది? ఓ అది ఇంకా మర్చిపోలేదా మీరు? నేనంత సులభంగా ఏది మర్చిపోలేండి. మరి మీరు? చిన్న విషయాల్ని పెద్దవిగా భావించి అంతగా బాధపడను. వెరీ గుడ్, అలాంటి తత్వం ఉండడం చాలా మంచిది. రాము లెక్క అయిందా? ఓ ఐఎమ్ సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. నేను కెమెరా కోసం వచ్చాను. ఐఎమ్ సారీ. మామయ్య నా ఫోటో తీయో. మరి మీ మాస్టర్ గారి పర్మిషన్ తీసుకో. పర్వాలేదులేండి చూసిన అయిపోయి. ఓ అలాగే. ఎక్స్క్యూజ్ మీ, మీకేం అభ్యంతరం లేకపోతే మీ ఇద్దరిని కలిపి ఒక స్నాప్ తీస్తాను. నో ప్లీజ్. టీచర్ మీరు నిలబండి టీచర్, మన ఇద్దరం ఫోటో తీయించుకుందాం ప్లీజ్ టీచర్. సరే థ్యాంక్ యూ. పర్వాలేదు మీరు అలాగే కూర్చోండి. రాము కొంచెం పక్కే చదువు. ఇంకొంచెం. దట్స్ రైట్. ఏమండి ఇలా చూడండి. నవ్వండి నవ్వండి. ఎక్స్క్యూజ్ మీ ఆ గ్లాసెస్ కొంచెం లేదండి. థ్యాంక్ యూ. నవ్ స్మైల్ చిరునవ్వు. ఎస్ రెడీ స్టడీ. థ్యాంక్ యూ. బాగా పడ్డానా మామయ్య? ఓ వండర్ఫుల్గా పడ్డారు. మళ్ళీ మొదలెట్టారు సిగరెట్లు. అబ్బే ఇవన్నీ మొన్న ఎప్పుడో పెట్టినాయి, అలాగే ఉండిపోయాయి. ఏ కాచడం లేదు, పారేస్తాను. అక్కర్లా, ఇలా ఇవ్వండి నేనే పారేస్తాను. ఎక్కడి బయలుదేరారు? కాలేజీకేనా? సిగరెట్లతో పాటు అది మానేయాలా? మానేయక్కర్లా, ఇంకా 4 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే మంచిది. ఏమండి విశ్రాంతి అంటే జైల్లో ఉండడం కాదుగా. ఏ ఇల్లు మీకు జైల్లాగా ఉందా? మీరు జైల్ వార్డర్ లాగా కూడా ఉన్నారు. పోనీలేండి, అలాగే అనుకుని 4 రోజుల పాటు పక్క మీద నుంచి కదలకుండా ఉండండి. మునిగిపోయింది ఏమి లేదు. మీకే చెబుతారు ఈ సంవత్సరం చదువు కాస్త మునిగిపోతే ఇక మనం ఈ జన్మలో తేలం. తెలుసా అండి? తెలుసండి. ఆరోగ్యం ముందు చదువు తర్వాత. పసిపిల్లల్లా ముండికేసుకోకుండా చెప్పిన మాట వినండి. ఏమండి మీరు అప్పుడే డాక్టర్ అయిపోయానుకుంటున్నారేమో. గవర్నమెంట్ మీకు ఇంకా డిగ్రీ ఇవ్వలేదు మనుషులు ఇలా చంపడానికి. ఏమండి సాయంత్రం అలా షికారు వెళ్ళొచ్చా? అబ్బే ఏం లేదు, నేను తెగిపోయిన గాలిపటల్లా తిరిగిన వాడిని చూడండి అందుకని. వెళ్ళచ్చు. మీరు వస్తారా? అబ్బే ఏం లేదు,
మీరు రాకపోతే నేను మళ్ళీ సిగరెట్లు కాలుస్తానేమోనని. ఓహో అలాగా అండి, ఒక బెత్తం కూడా తీసుకురమ్మంటారా? ఎందుకండి, మీ చూపు చాలదు. అయితే సాయంత్రం దాకా విశ్రాంతి తీసుకోండి. అలాగే. ఏమండి ఇవాళ నా కోసం మీరు ట్యూషన్ మానేసారే సరే, కాలేజీ నుంచి డైరెక్ట్ రావాలి. రాము రెడీ. ఐదు గంటలైంది, ఆశ్రమం వచ్చిందా? అది కాదు మావయ్య, సినిమాకి టికెట్స్ దొరకవు, ముందుగా వెళ్ళాలి. టికెట్లు నేను తెప్పించాలే బాయ్, ఇవిగో. మూడెందుకు మావయ్య, అమ్మ ఇంగ్లీష్ పిక్చర్ రాదుగా. మాస్టర్ వస్తుందిగా, చూసిన తర్వాత ముగ్గురం కలిసే వెళదాం. మాస్టర్ ఇవాళ రాదు మావయ్య. ఏ వాళ్ళ సినిమా ప్రోగ్రామ్ ఉంది, ట్యూషన్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అని మాస్టర్తో చెప్పేశా. చెప్పావు, సినిమాకి వెళ్ళాలంటే ట్యూషన్ ఎగ్గొట్టాలన్నమాట. పా చదువుకో పా. మేషం లేకపోతే సినిమా ఎగ్గొట్టాలన్నమాట. పో నువ్వు క్లబ్ పో. ఏది ఒకసారి చెయ్యలా ఇవ్వండి. ఏ జోస్యం చూస్తారా? కాదు నిజం చెప్తాను. ఏమిటో అందానికి అలంకారాలు అక్కర్లేదని ఇప్పుడు రుజువైంది. ఎలా? కొందరు ఆడవాళ్ళు ఒంటి నిండా నగలు తగిలించుకుని గంగిరెద్దుల్లా ఉంటారు. చూడండి మీరు సింపుల్గా ఈ ఒక రిస్టువాచితో ఎంత అందంగా ఉన్నారు.
Take a deep breath and hold it. ఏం టీచర్ అలా ఉన్నారు? ఒంట్లో బాగుండలేదా? ఏం లేదు రాము, ఇవాళ కొంచెం పని ఉంది, రేపు ఎందలాడే వస్తాను, నువ్వు చదువుకో. టీచర్ టీచర్ రే రాము, ఏమిటిది? టీచర్ ఈ మందురేమో మర్చిపోయారు మావయ్య. ఏమండి, మీ ఇంట్లో ఎవరైనా పేషెంట్ ఉన్నారా? అవునండి. టీబీయా? మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి ఇంటికి వచ్చి చూడండి. అభ్యంతరం ఉంటుందండి, వెళదాం పదండి. రాము, నా మెడిసిన్ చేసి తీసురా పదండి. అమ్మా అమ్మా. ఏరా, మావయ్య ఏం చేశాడో చూడమ్మా. ఏం చేశారా? నన్ను మేస్తారమ్మని కలిపి ఫోటో తీస్తానని నన్ను తప్పించి మేస్తారమ్మను మాత్రం తీశాడమ్మా. ఏది అమ్మా? ఓ సంగతి చెప్పనా, మావయ్యకే మేస్తారమ్మంటే చాలే, స్కూల్ టైం అయింది, వెళ్ళు. రఘు, ఈ ఫోటో నువ్వు తీసిందేనా? అవునక్క. ఏట్రా ఈ పనులు? ఈ ఫోటో తీయటం ఏమిటి, ఆ అమ్మాయి అలా కారులో తిప్పటం ఏమిటి, ముందు వెనక ఏమైనా ఆలోచించావా? అదేమిటక్క, ఎవరో పేషెంట్ ఉన్నాడంటే చూడడానికి డాక్టర్గా వెళ్ళాను, ఇందులో తప్పేముంది? ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చిన నీకు ఏది తప్పు కాకపోవచ్చు, కానీ మన దేశం వేరు, సాంప్రదాయాలు వేరు. ఆ అమ్మాయి పెళ్లి కావలసిన పిల్ల, రేపు నలుగురు నాలుగు మాటలు అంటారు, అపనిందలు వేస్తారు, ఆ అమ్మాయి భవిష్యత్ ఏమైపోవాలి? పాప బుద్ధిమంతురాలు, బ్రతుకు తెరువు కోసం వచ్చింది, ఇదా నువ్వు చేసే సహాయం? అక్క, నువ్వు నన్ను ఇంత నీచంగా భావిస్తావా? నేను అలాంటి ఉద్దేశంతో ఏం చేయడం లేదు. నీ ఉద్దేశాలు ఎవరు తెలుస్తాయిరా? అవును, నీకే తెలియనప్పుడు ఇంకెవరికి తెలుస్తాయి. అక్క, ఇంతవరకు వచ్చింది కనుక చెప్తున్నాను, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. పెళ్ళ? అవును. ఆవేశాలు అంటున్నావా? లేదు, బాగా ఆలోచించుకునే చెప్తున్నాను. రఘు, మన అంతస్తు మర్యాద అంత ఆలోచించుకున్నావా? అంతస్తులది ఏముందక్క, తల్లిదండ్రులు లేనిది పేదరాలనేది తప్ప గుణవంతురాలు, చదువు, సంస్కారం ఉన్నాయి. అన్నిటికీ మించి ఆమె డాక్టర్, నేను డాక్టర్, మా దాంపత్యం అన్ని విధాలా ఆదర్శప్రాయం అవుతుంది. అంతకన్నా కావాల్సింది ఏముంది? ఏమిటక్క ఆలోచిస్తున్నా, ఏ నీకు ఇష్టం లేదా? నా ఇష్టం ఒక్కటేనాయనా, నీ సంతోషం, నీ సౌఖ్యం. మరి ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసుకున్నావా? మన దేశ సంప్రదాయం ప్రకారం అది పెద్దవాళ్ళు చేయవలసిన పని. సరే నాయన. ఏమండి, ఏమిటి ఏమిటి ఇదంతా? పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వస్తామండి. ఏమిటండి, ఏమిటి మీరు అనేది నాకు అర్థం కావడం లేదు. అవునండి, మీ సుగుణను మా రఘుకి చేసుకోవడానికి నిర్ణయించుకున్నా. శ్రీమతే రామానుజాయన మహా. ఏమండి, ఆ మాట మరొకసారి చెప్పండి, నా చెవులు నన్ను మోసం చేయడం లేదు కదా, ఏమన్నారు మా సుగుణను మీరు రఘుకు చేసుకుంటారా? అంత ఆశ్చర్యపోవలసింది ఏముందండి? అది కదండి, అంత పెద్దవారు. పెద్ద చిన్న డబ్బులు బట్టి కాదండి, మనసును బట్టి. శ్రీమతే రామానుజాయన మహా, అమ్మాయి ఏనాడో చేసుకున్న పుణ్యం ఈనాడు ఫలించింది, మేము ధనులమైపోయాం. ఈ ఆనందాన్ని ఎలా తెలపడం, ఏం చేయడం, ఏం అర్థం కావడం లేదే. సమయానికి అమ్మాయి కూడా ఇంటి దగ్గర లేదు, కాలేజీ నుంచి రాలేదు. ఫోన్లేండి, అమ్మాయి వచ్చిన తర్వాత చెప్పి మీరే ఒప్పించండి. రేపు కారు పంపిస్తాను, అమ్మాయిని ఒకసారి ఇంటికి తీసుకురండి. మంచిది, నేను వెళ్ళొస్తాను. మంచిది. అమ్మా వచ్చావా? ఒక్క క్షణం ముందు రాలేకపోయావు తల్లి, సుభద్రమ్మ గారు నీకోసం వచ్చారు, ఇవన్నీ తెచ్చారు. ఏమిటి బాబాయ్, ఏమిటివన్నీ? అమ్మా, నువ్వు నిజంగా అదృష్టవంతురాలు తల్లివి, దేవుడు ఇంత చల్లని చూపు చూస్తాడని నేను కలలో కూడా అనుకోలేదమ్మా. సుభద్రమ్మ గారు నిన్ను వారింటి కొడలుగా చేసుకుంటారు, ఈ సువార్త వినగానే ఎగిరి గంచేసి సరే అంటే సరే అనేశారమ్మా. బాబాయ్, ఇది నా జీవితానికి సంబంధించింది, నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి.
ఇంకా నువ్వు ఆలోచించేదేంటమ్మా? నీ బదులు కూడా నేనే ఆలోచించేసాను. అమ్మా, ఇంతకన్నా మంచి సంబంధం మనకి జన్మలో దొరక తల్లి. ఈ శుభవార్త కాస్త అయ్యగారి చెవిని వేసి అక్క వస్తాను వస్తాను. బాబాయ్ ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. డాక్టర్ నాకు ఏమేవ్ నిన్నే మాట మాట. మన సుభద్రమ్మ గారి తమ్ముడు. సుభద్రమ్మ గారి తమ్ముడు మన అమ్మాయిని వరాన్ని చూడడానికి వస్తున్నారా? నాకు తెలుసు సుభద్రమ్మ నా మాట కాదంటుందా. అమ్మా వరం, నువ్వు ఎంత అదృష్టవంతున్నావు అమ్మా. ఏమిటమ్మా? ఆ రఘులడు ఇంగ్లాండ్ డాక్టర్ అమ్మా, నిన్ను చూడడానికి వస్తున్నాడు. ఈ పావడ దావుని అది ఇప్పిసేసి ఇదో చూడు, చూడమ్మా ఇదో ఈ చీర జాకెట్ కట్టుకుని నాకు అన్ని పెట్టుకోమ్మా. ఈ చిక్కుల్లోంచి మనం ఏం పర్వాలేదు చెప్పేవయ్యా. నేనా? తమ్మర మనో చేయండి. నువ్వే విన్నవించు. శ్రీమతే రామానుజైన మహా అమ్మగారు అమ్మగారితో అమ్మగారు అమ్మగారు అనుకుంటుంటావిటయ్యా. త్వరగా పదాలు పరిగెట్టి కళ్ళు పలహారం పట్ల వెళ్ళు. అధికారే చెప్పిన మాట వినిపించుకోవే. మీ మాట వినిపించుకుంటూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. మీరు ఉండండి, నువ్వు వెళ్ళవయ్యా వెళ్ళి త్వరగా. అతను చేసుకుంటానన్నది సుగుణనే. ఆ సంగతి చెప్పడానికే పాపం వెంగళప్ప వచ్చాడు. నువ్వు ఎక్కడ వినిపించుకుంటానా? అదేమిటి అలా బీసిపోయావు దుర్గా? కనక దుర్గా వెంగళప్ప చిత్తాం. అమ్మగారు శ్రీమతే రామానుజాయన మహా. అమ్మగారు అమ్మగారు అయ్యా. అమ్మగారి ముఖాన కాసిన నీళ్లు కొడితే కొడతావు కొడతావు. నా కూతురు రావాల్సిన సంబంధం అడ్డం కొట్టి ఎగరేసిపోయావు. నిన్ను నిన్ను శ్రీమతే నమః. అతని మీద ఉరుసుపడతావు మేమే. నీ సంగతి ఎవరో కాస్త అక్కడ చెప్పి ఉంటారు. ఇంకెవరు చెప్పు ఉంటారు? ఈ సగులు పట్టే చెప్పు ఉంటారు. అత్తయ్య అత్తయ్య. ఎవరు బాబు? నేనెవరైతే మత్తయ్య. ఎక్కడ? ఎవరు మీ అత్తయ్య? అదే మా మాస్టర్ అత్తయ్య, మీ సుగుణ ఎంబీబీఎస్ ఫైనల్. సుగుణ మీ అత్తయ్య ఎలా అయింది? ఇంకా కాలే కాబోతుంది. మా మామయ్య డాక్టర్ రఘు ఎంఆర్సిపి లండన్. మా మాస్టర్ అతని పెళ్లి చేసుకోబోతున్నాడుగా. ముహూర్తం కూడా పెట్టేస్తున్నారు. ఈ నెలనే పెళ్లి చమా చమా అని జరగబోతోంది. రాము ఏమిటి ఇలా వచ్చావు? నీకోసమే అమ్మ నిన్ను తీసుకురమ్మంది, కారు కూడా పంపించింది. ఇలా రా. ఇవి తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చేసి. ఏ అక్కర్లేదని చెప్పు. అయితే నువ్వు రావా అత్తయ్య? అత్తయ్య కాదు టీచర్, తీసుకెళ్ళు. టీచర్ రాము చెప్పిన మాట విని తీసుకెళ్ళు. సుగుణ ఏమిటి అలా చేశావు? ఆలోచించే చేశాను. మందు తీసుకోండి. ఏమిటి అలా చూస్తున్నారు? వ్యాధిగ్రస్తుల్ని రుణగ్రస్తుల్ని చేస్తున్నా. నీ దిష్టి వచ్చేది ఉంగరమేది అమ్మేశం అవునా? లేకుంటే ఈ డాక్టర్లు మందులు ఎక్స్రేలు ఇవన్నీ ఎలా వస్తాయి? సుకుడు నన్ను బ్రతికించుకోవాలనే తాపత్రయంలో ఎంత త్యాగం చేస్తున్నా. ఇందులో పెద్ద త్యాగం ఏముంది? మనసు తీసుకోండి. సుగుణ అమృతం పోసి నన్ను అమరుణ్ణి చేయాలనుకుంటున్నా. కానీ క్షమించండి, అక్కగారి మనసు బాధ పెట్టాను. అలా ఎందుకు అనుకోవాలి? మీ మనసు తెలుసుకోకుండా మేమే తొందరపడ్డాం. లేదు, ఆమె గారు నన్ను ఎంతో ఆదరించారు. ఆ అభిమానంతో నాకు ఇంట్లో ఓ గౌరవ స్థానం ఇవ్వాలనుకున్నారు. కానీ నేను అంగీకరించలేకపోయాను. నా పరిస్థితులు అలాంటివి. ఎక్స్క్యూజ్ మీ రఘు స్పీకింగ్. ఎవరు? సుగుణ. ఒక నిమిషం మీకి. హలో చంద్రానిక. విపరీతమైన దగ్గు వచ్చింది, చాలా రక్తం పడింది. రక్తం పడిందా? అవునమ్మా, నువ్వు వెంటనే బయలుదేరావాలి. వస్తున్నావు కదా? వస్తున్నా. పదండి నేను వస్తా. ఆ ఎక్స్రేస్ తీసుకురండి. డాక్టర్ సీ దోస్ క్యావిటీస్? ఎస్, ది కండిషన్ ఇస్ వెరీ సీరియస్. Doctor. Don't worry. We'll do our best. Thank you, sir.
డాక్టర్లు ఏమన్నారు? పర్వాలేదన్నారు. పర్వాలేక ఏమవుతుంది? ఎందరో మహానుభావులు మహాత్ములు అకస్మాత్తుగా మరణించారు. చాలా మంది మామూలు మనుషులు చేతో చచ్చిపోయారు. ప్రపంచం ఏమైపోయింది? ఏమిటా మాటలు? సుగుణ, మనిషికి చాలా కాలం బ్రతుకుతాడన్న అబద్ధం కంటే నేడు రేపు చచ్చిపోతాడనే నిజం తెలియడం చాలా మంచిది. చేయదలుచుకున్న మంచి ఏదైనా ఉంటే అప్పుడే చేస్తాం. ఎక్కడికి? పంజరం నుంచి బయటపడి ప్రకృతిలోకి. ఇంకా కాలిపోయి రాలిపోయే వాటి కోసం బాధపడుతున్నావా పిచ్చిత? ఈ ఒక్క సిగరెట్టు ప్రాణాలు తీయదులే. అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోవడం దేనికి? విశ్రాంతి తీసుకోరాదు? తీసుకుంటాను. చంద్ర, ఈ దగ్గుతెరల్లో ఎక్కడో తలవాల్చి కన్ను మూస్తాను. ఆ తర్వాత అంతా విశ్రాంతి. సుగుణ, ఒక్క మాట అడుగుతాను చెప్పు. నువ్వు నాకు మనసిచ్చావు, అవును? అదే నిజమైతే ఆ మనసుతో నాకొక మాట కూడా ఇవ్వాలి. ఇస్తావా? మనసిచ్చినప్పుడు మాట ఇవ్వడానికి కష్టం కాదు కదా, చెప్పు సుగుణ. ఏమిటి? నువ్వు నన్ను మర్చిపో, రఘును వివాహం చేసుకో. చంద్ర! సుగుణ, అక్రమం అన్యాయం చెబుతున్నాను కాదా? మరి ఇది న్యాయం అంటావా? చంద్రుడు క్షీణిస్తున్నాడని వెన్నెల వేరే చోట వెతుక్కుంటుందా? సుగుణ, కవిత్వం వేరు, జీవితం వేరు. జీవితం విలువ తెలుసుకున్ననాడు అది మహాకావ్యం అవుతుంది. సుగుణ, నువ్వు డాక్టర్వి, మానవ లోకానికి నువ్వు చేయగలిగిన సేవ ఎంతో ఉంది. ఇంత విలువైన నీ జీవితాన్ని నా కోసం త్యాగం చేస్తావు. త్యాగంలో ఆనందం ఉంది. నేను కాదను, కానీ ఆ త్యాగం నా ఒక్కడి కోసం కాకుండా 10 మంది కోసం అయినప్పుడు అది పరమార్థం అవుతుంది. ప్రయోజనం లేని ప్రేమ కోసం ఆ పరమార్థాన్ని వ్యర్థం చేసుకుంటావు. సుగుణ, రఘు నీకు అన్ని విధాలా తగినవాడు. అతను డాక్టర్, మీ దాంపత్యం ఆదర్శప్రాయం అవుతుంది. డాక్టర్లు కన్నీరు కార్చడం పిచ్చిదాన. కన్నీరు మనిషిని బ్రతికించగలిగితే అది అమృతంలాగే కరువైపోయేది. ఎడవకు చంద్ర, నా మీద ఉన్న అభిమానం కొద్ది అధికార స్వరంతో నా భవిష్యత్తును ఆదేశిస్తున్నా. ఆ అధికారాన్ని గుర్తిస్తాను, గౌరవిస్తాను. కానీ ఆ అధికారం ఎవరిచ్చారంటావా? నువ్వే ఇచ్చా. అందుకు గర్విస్తాను కూడా. కనుకనే ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని వెళ్ళిపోవాలి. అదే నా ఆఖరి కోరిక. సుగుణ, నేడు రేపు నేను రాలిపోతాను, తప్పదు. కానీ నీ జీవితమంతా శోకమయం చేశాననే బాధతో నేను నిశ్చింతగా మరణించలేను. అందుకే సుగుణ, అందుకే ప్రమాణం చేయి. నన్ను మర్చిపోతానని, మనసు మార్చుకుంటానని మాట ఇవ్వు. నేను ప్రశాంతంగా కళ్ళు మూయాలని, సుఖంగా వెళ్ళిపోవాలని కోరితే ప్రమాణం చెయ్యి. నా ఆత్మశాంతికింతకన్నా నువ్వు చేయగలిగింది ఏమి? సుగుణ, నన్ను చావకుండా బ్రతికించాలని చూశావు. ఈ మాట ఇచ్చావంటే
నన్ను చావులో కూడా బ్రతికించిన దాని అవుతావు సుగుణ. సుగుణ, రఘుని వివాహం చేసుకుంటానని ప్రమాణించి నా చేతిలో చేయి వేసి ప్రమాణించి విడిపోవడానికి చేతులు కలవడమే మన జీవితంలో విచిత్రం. చిన్న సహాయం, ఈ లెటర్ కాస్త పోస్ట్ చేస్తారా? ప్రియానికా, ప్రియమైన స్నేహితులు, కాఫీ ప్లీజ్. అరే, నువ్వు తీసుకొచ్చావా? నౌకర్లు ఉన్నారుగా. నౌకర్లు అన్ని సమయాల్లో అన్ని పనులు చేయకూడదు. ప్లీజ్, అన్ని పనులు భార్యలే చేయకూడదు, భర్తలు కూడా పంచుకోవాలి. Ladies first. Thank you. Babu, Babu, uttaram. Yakkadi nunchandi? Madanapalli nunchi. Cheppandi. Ah, em ledhu. Chandram improve avutunnatta. Bahusha oka nela rojullo discharge kavachata. నీకు కృతజ్ఞత తెలియజేశాడు. మీకు అందులో సగం తీసుకోమన్నాడు. మొత్తం మీ చేతుల్లోనే ఉంది, మీరే నాకు ఇవ్వాలి. ఏమే పప్పు రుబ్బంచి పెంచైపోయిందే? పెళ్లివారు వచ్చి వేళైంది, తెల్లారగటంగా కూర్చున్నావు, ఇంకా తేవలే, ఏం చేస్తున్నావు? కోడిగుడ్డు మీద ఏకలు పీకతుండ. లేకపోతే ఏంటమ్మా, పిండ్రుపుతుంటే ఇల్లు సిమ్మన్నారు, ఇల్లు సిమ్ముతుంటే బట్టలు తొక్కమన్నారు, బట్టలు తూతా ఉంటే మళ్ళా పిండ్రుపమన్నారు అంటారే పనులు. మీకే నోరు ఉంది అంటారు. ఏమన్నావు ఏమన్నావు? మళ్ళాను అంటాను. భయం ఏంటి? మీకున్న నోరు ఈ పేటలో ఊరికే లేదు. రావు బహదూర్ గారు భార్యని కనకదుర్గమని నన్ను ఇంత మాట అంటావా? నిన్ను నిన్ను డిస్మిస్ చేయగా పోతా, ఇప్పుడే పోతుండ. పోవే పుచ్చికి. ఈ పూట కాస్త ఓపిక పట్టు, ఆ వచ్చే పెళ్లి వాళ్ళతో కలిసి నువ్వు పోదు గాని. డిస్మిస్. ఇవాళ డిస్మిస్ చేయడు, రేపు మళ్ళీ పల్లో బిగడం అలవాటేగా. పిలిసినప్పుడే వస్తా లేకుండి. సుబి, సుబి, ఏమిటి దాన్ని బతిమాలతావు? దాని కోడి కుంపట్లా తెల్లారదా నువ్వురా? అబ్బే తెల్లవారుతుంది కదమ్మా, ఇప్పుడు ఈ పంజరం ఎట్టా అని. ఏం పర్వాలేదు, ఎవరి పని వాళ్ళు చేసుకోవడం నా అభిప్రాయం ఉంది. మాట అన్నారు కానీ మీరు జబ్బు మనిషి కదా అని. నాకు జబ్బు అయితే నీకేం జబ్బు? అలా కూర్చుని ఆ పప్పు కాస్త రుబ్బు. ఎవరు? నేనా? నువ్వే. ఏ అరిగిపోతావా కరిగిపోతావా? త్వరగా కానీ పెళ్లి వారు వచ్చి వాళ్ళేది గారు నడుకుందాం. శ్రీమతే రామానుజైన మహా. ఒరే వెంగళప్ప, ఈ నాటికి నీ జన్మ తరించిందిరా నాయన, కూర్చో కూర్చో తండ్రి. శ్రీమతి శ్రీమతి అమ్మ బాబోయ్, ఇంత పుత్రమే, దీనికి ఒక చెయ్యి లాభం లేదు. ఇంకా ఇలాగే కూర్చున్నాయమ్మా, పెళ్లి వారు వచ్చి వాళ్ళని త్వరగా తోలమ్మా. పోమ్మా, మూడు రోజులకోసారి వేషం వేయడం విప్పడం. అయ్యో అలా అశుభం పలుకుతామే తల్లి, ఈ సంబంధం ఖాయంగా కుదురుతుంది. వెళ్ళు మన మాట వినమ్మా. శ్రీమతే రామానుజైన మహా. అబ్బా భగవంతుడా, నా తాతన్నాడు కూడా చేయలేదురా బాబు ఈ పని. ఏ అయిపోయిందా? అయిపోయింది, నా పని అయిపోయింది. ఏమిటా ఊరికి ఆపస్తపాలు పడుతున్నావు? ప్రస్తుతం 24 గంటలు పనిచేయడలే. అమ్మా,
నాకు బుద్ధి బలమే గాని భుజబలం లేదు. ఇక నా వల్ల కాదంటే కాదు. శ్రీమతే రామానుజన్ మహా అమ్మా, నా అంత మగారి చేతి ఇలాంటి పని చేస్తే మీకే నష్టం. ఏం లేదు, అసలే మీ నూరంటే జనం హడిలు చస్తున్నారు. ఇది చూస్తే ఆ వచ్చే పెళ్లివాడు కాస్త శ్రీమతే రామానుజన్ మహాడిలు. మళ్ళీ గడప కాలు పెట్టవా? నీ కాలు ఏమండి? పిల్లని చూడండి, అక్కర్లేదు. తల్లిని చూశాంగా ఇంకా పిల్లని చూడక్కర్లేదు బాబు. మా వారు అసలు ఏర్పడదు. ఈ గరిడి దెబ్బలకి తట్టుకోలేడు బాబు. వస్తాం భద్రకాళి. అయిందా నీ ప్రళయ తాండవం? ఇక నువ్వు బతుకున్నా దాని పెళ్లి కాదు. అనండి అనండి, అందరూ నన్నే అనండి. మొగుడు కొడతా, ముష్టివాడు కొట్టండి. ఆఖరికి ఆ వెంగళప్ప కూడా అలసైపోయాను. ఒక వెంగళప్ప ఏమిటి? ఈ ఊరు వాడు అందరికి తెలుసు నీ సంగతి. పైగా ఏడుస్తున్నావు సిగ్గులేక. నీ మూలంగా ఎన్ని సంబంధాలు పోయాయి? ఎదుగున్న పిల్లని ఇంట్లో పెట్టుకున్నావు దిగులతో. కుమిలి కుమిలి నేను చస్తాను, అప్పుడు నీ పాటలు కుక్కలు కూడా పడవు. ఎందుకంటే శుక్రవారం పూట అంత మంగళం పలుకుతారు. కాస్త నా మాంగళ్యం ఎలా గట్టిగా ఉండనివ్వండి. శ్రీమతే రామానుజాయన మహా. ఆ కష్టజీవుల గురించి. ఎండనక వాననక పగలంతా శ్రమ పడతారు. ఇలా ఆటపాటల్లో ఆ శ్రమనంతా మర్చిపోతారు. అవును పాప, వాళ్ళకి మనుషులుగా బతకడానికి కావలసిన కనీస సౌకర్యాలు కూడా లేవు. దేశం అభివృద్ధి చెందుతోందంటారు, కానీ అమాయకులకు విద్యా వైద్యం అయినా అందుబాటులోకి రాలేదు. దేశం సంగతి ఎందుకు? ఆ పని మనం చేయకూడదా? నిజమే సుగుణ, మనకింకా సంపాదించాల్సిన ఆశ కానీ అవసరం కానీ లేదు. ఇలాంటి వాళ్ళకి సేవ చేద్దాం. మన పెళ్లినాడు చంద్రం కూడా మన అలాగే ఆశీర్వదించాడు. అతని ఆశీర్వాదంతో పాటు మన జీవితాలు కూడా సార్థకం అవుతాయి. సరే సుగుణ, మనం వెంటనే హాస్పిటల్ ఓపెన్ చేద్దాం. మహాశైలారా, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మా హాస్పిటల్ ప్రారంభోత్సవాన్ని ఇంత జయప్రదంగా జరిపించిన మీకు, ఆశీస్సులు సందేశాలు పంపించిన మిత్రులు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. ఇక ఆఖరి అంశం నృత్య ప్రదర్శన. సరిగంతు తీర గట్టి బొమ్మంతు రైక దొడిగి, సరిగంతు తీర గట్టి బొమ్మంతు రైక దొడిగి, తెలసాగ నాతో రాయే వయ్యాది ముద్దుల గుమ్మ, సినిమాకు పోదాం లేవే కయ్యాలి రంగుల బొమ్మ. చేసుకోను సత్త ఉన్నది, సక్కనైన సుక్క నాకు పక్కనున్నది.
సంపాదన చేసుకోను సత్త ఉన్నది సక్కనైన సుక్క నాకు పక్కనున్నది సామి సల్లగా చూసి సంతు ఉన్నది ఇంతకన్నా స్వర్గమంటే ఎక్కడున్నది నిలపవే నారాణి నీకేల భయమింక ఆపవే పఠాణి అల్లి బిల్లి కూతలింక చూసుకుందామి సంసారం సాగుమానం చేసుకుందామి సంతానం పెరగకుండా చూసుకుందామి సంసారం సాగుమానం చేసుకుందామి చిల్లరంతా కూడా పెట్టి దాచుకుందామి పిల్లగోళ్ళ చదువులకు వాడుకుందామి నిజమేనే రాణి నువ్వు చూపిన బాట ఇంతాను లేవే ఇక మీద నీ మాట హలో కవిగారు. హలో. ఎలా ఉన్నారు? మీకు ఎలా ఉన్నాను? నాకు బాగానే ఉన్నారు. మీకు బాగుంటే ఇక ఠోకా లేదు నాకు. ఏ? నా లాంటి కేసులు ఎన్ని చూసి ఉంటారు మీరు? చాలా తక్కువే చూశాను. మీలాంటి సీరియస్ కేసు నయం కావటం చాలా అరుదు. ఇంకొక వారం రోజుల్లో డిశ్చార్జ్ కాబోతున్నారు. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. దురదృష్టవంతుల్ని కూడా అదృష్టవంతుల్ని చేసే అమృతహస్తం మీది. సిస్టర్, నిజం చెప్పనా? మీ సహనం, మీ త్యాగం చూసిన తర్వాత నాకు జీవితం మీద ఎప్పుడూ లేని ఆశ కలిగింది. అందువల్లనే బ్రతికాను. ఏ బండికి సార్? మెడ్రాస్ బండికి. మెడ్రాస్ బండి వెళ్ళిపోయి 5 నిమిషాలు అయింది సార్. 5 నిమిషాలు అయిందా? సుమనా, సుమనా, కమాన్ క్విక్. చంద్రం ఈ ట్రైన్ కే వస్తున్నాడు, రేపు మీలు కాదు. అలాగా? నేను రేపు అనుకున్నానే. అమ్మా అమ్మా, డాక్టర్ అమ్మా, నా బిడ్డను బతికించమ్మా. ఏమిటమ్మా? బిడ్డకే ఏమో తెలియదమ్మా, మాయదారి సబ్బు బిడ్డ మెలికలు తిరిగిపోతున్నాడు. అదిగోనమ్మా, ఆడ పండేశాను. ఏమండి, మీరు వెళ్ళండి, ఈ కేసు నేను అటెండ్ అవుతాను. అలాగే, వస్తాను. రండమ్మా. ఇంకేం భయం లేదమ్మా. ధర్మతల్లి, మా బిడ్డను బతికించావు. 100 ఏళ్ళు పసుపు ముఖంతో పచ్చగా ఉండమ్మా. ఏ యాక్సిడెంట్? పొన్నా, వారికి యాక్సిడెంట్ అయిందట. యాక్సిడెంట్? హాస్పిటల్లో ఉన్నారట.
ఊరుకోమ్మ ఊరుకో మానవ మాత్రంలో మన చేతుల్లో లేదు జరిగిపోయింది ఇలా దిగులు పడి కూర్చుంటే తీరుతుందా మనసు గట్టి చేసుకోవాలి కానీ లేమ్మా లే భోజనానికి లే తల్లి లేమ్మా రఘు రఘు ఎలా జరిగింది సుగుడ రఘు 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 సుగుడు ఈ నేరం నాది ఈ పాపం నాది నాదే సుగుణ నాదే చీకటికి భయపడి నిన్ను వెలుగులోకి పంపాలని ప్రయత్నించాను కానీ నీ జీవితం శాశ్వతమైన చీకటిగా చేసేశాను సుగుణ చీకటిగా చేసేశా పసుపు కుంకుమలతో కళకళలాడుతూ నీ భర్తతో కలిసి నాకు స్వాగతం ఇస్తావని ఆశించాను నిన్ను ఏ స్థితిలో సుగుణ చంద్రం కన్నీరు మనుషుల్ని బ్రతికించగలిగితే అది అమృతంలాగే కరువైపోయేది సుగుణ ఇద్దరం ఒకటైన తరువాత ఒకరిని మరొకరు పోగొట్టుకోవడం అంటూ లేదు నేను పోగొట్టుకున్నది భౌతిక శరీరాన్ని ఐహిక ఆనందాన్ని అంతే చంద్రం అంతే అమ్మ నేను రమ్మంటోంది ఆకాశవాణి మద్రాస్ కేంద్రం లలిత సంగీతం రచన శ్రీ రవి పాడినవారు శ్రీ చంద్రం కలకానిది విలువైనది బ్రతుకు కల్నీటి ధారలలోనే బలి చేయకు కలకానిది విలువైనది బ్రతుకు కల్నీటి ధారలలోనే బలి చేయకు గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా జాలి వీడి అటులే దాని వదలి వైతువా చేరదీసి నీరు పోసి చిగురించనీయవా కలకానిది విలువైనది బ్రతుకు కల్నీటి ధారలలోనే బలి చేయకు
కొన్న చీకటిలోనే అలమటించనేలా అలముకున్న చీకటిలోనే అలమటించనేలా కలచలకే లొంగిపోయి కలువరించనేలా ఓ సాహసమను జ్యోతిని చేకొని సాగిపో కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అగాధ మౌజల నిధిలోన ఆణి ముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే అగాధ మౌజల నిధిలోన ఆణి ముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ఏది తనంత తానై నీదరికి రాదు శోధించి సాధించాలి అది ఏధీర గుణం కలకానిది విలువైనది బ్రతుకు కల్నీటి ధారలలోనే బలి చేయకు బ్రతుకు బలి చేయకు రాజేంద్ర నిన్న రాలేకపోయా. అవును, రేడియో స్టేషన్కి వెళ్ళావు కదా. పాట విన్నావా? విన్నాను. భావాన్ని కూడా అర్థం చేసుకున్నావు అనుకుంటాను. ఏ నా కవిత్వానికి జీవన్ నువ్వైనప్పుడు అందులో భావం నువ్వు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? నీకు చెప్పే అధికారాన్ని ఆనాడే పోగొట్టుకున్నాను. తప్పు కానిది చెప్పే అధికారం ఎప్పుడూ ఉంది. సుగుణ, చీకటి తరువాత వెలుగు రావడం తప్ప, మూడైన మ్రాకు చిగురించడం తప్ప, వాడిపోయిన వనలక్ష్మికి వసంతం రావడం తప్ప కాదు. మరి నీ జీవితం ఎందుకు ఇలా మసిపోవాలి? నువ్వెందుకు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు? ఏంటి సుగుణ, చదువుకున్న దానివి, అన్నీ తెలిసిందానివి, నువ్వు కూడా పునర్వివాహం తప్పనుకుంటావా? సుగుడు, నిన్ను చూసినప్పుడల్లా నేను చేసిన పాపం నా కళ్ళెదుట కనబడుతోంది, నన్ను చిత్రవధ చేస్తోంది. నాకు కావలసిందల్లా ఒక్కటి, నువ్వు కళకళలాడుతూ కనిపించాలి, విధికి తలవంచి. నువ్వు ఆనందానికి వెలు కాకూడదు సుగుణ, కాకూడదు. నా మాటల్లో నీచత్వం కనిపిస్తుందా? లేదు, విశాల హృదయంతో నా సుఖం కోరే చెప్తున్నా. కానీ నాకు అలాంటి ఆశాభిప్రాయం లేదు సుగుణ. అయితే ఈ వయసులో చంద్ర, నాకు వయసు కన్నా ఎక్కువ మనసు పెరిగింది. అనుభవాలు, అడుగడుగున అడ్డుపడిన ఆశ నిరాశలు నన్ను అన్నిటికీ అతీతమైన స్థితికి తీసుకువెళ్ళినాయి. ఆనాడు నువ్వు ఆశీర్వదించావు, అలాగే డాక్టర్లుగా మేమిద్దరం ప్రజాసేవ చేయాలనుకున్నాం. వారు వెళ్ళిపోయారు, వారి స్మారక చిహ్నంగా నేను మిగిలాను. నేను స్మరించవలసింది, అనుసరించవలసింది వారి ఆదేశం. అదే నా జీవిత పరమార్థము, ఆనందం. అక్రమము అన్యాయమైన నిర్ణయం అంటావా? అనలేను, అనను కూడా. చంద్ర, అంతా మర్చిపో, ఆరోగ్యం పాడు చేసుకోకు, చదువు పూర్తి చేసుకో. చదువు నా వల్ల కాదు సుగుణ, మళ్ళీ నేను విద్యార్థిని కాలేను. అయితే నా కారణంగా నీ భవిష్యత్తు పాడు చేసుకుంటావా? సుగుణ, వ్యాధిని చేయించానే కానీ
ఈ మనోవ్యధను జయించలేదు. నన్ను కోలుకో. ఏం వెంగళప్ప, చివరికి ఇదా నువ్వు తెచ్చే సంబంధం? చూస్తూ చూస్తూ అమ్మాయి నా క్షయరోగి ఇమ్మంటావా? శ్రీమతి రామానుజయన మహా. అమ్మా, చంద్రాన్ని మీరు ఇప్పుడు చూడలేదు. నిమ్మకాయలా నిగనిగలాడుతూ వస్తాదులా ఉన్నాడమ్మా. ఎందుకు కుస్తీలు మలయుద్ధాలు గీయడానిక? ఏం చూసుకునిమంటావయ్యా పిల్లని? మనకి మాత్రం ఏముంది, నేలమట్టి పేలపిండి. ఏ మనకేం తక్కువ? ఆదాయం తక్కువ, అప్పులు ఎక్కువ అమ్మా. వాడికి అది లేదు కదా అయ్యా, జోగి జోగి రాసుకుంటే బూడి రాలిందని. లేకపోతే లక్ష అధికారులు వస్తారంటే మనకి. నా మాట విను, నేనా మూలపడ్డాను. ఈ కొంప కాస్త కోలుకోవాలంటే ఒక్కటే మార్గం, చంద్రానికి పిల్లనిచ్చి ఆ ప్రెస్సు పేపర్ అతని చేతిలో పెడదాం. అది కాస్త అభివృద్ధిలోకి వస్తే మనకి ఏమీ తక్కువ ఉండదు, కాలం హాయిగా గడిచిపోతుంది. ఆ తాడు బొంగరం లేనివాడికి చూస్తూ చూస్తూ నా బిడ్డను దారిపోయమంటారు అంతేనా అమ్మా? అంతగా అయితే బొంగరం వాడి చేతికిచ్చి తాడు మంచేతో పుచ్చుకుందాం. నా మాట వినండి, అమ్మాయి గారా సంగీత నాట్య స్వరూపం, చంద్రమా కవిత్వ ప్రవాహం, ఈ రెండు కలిస్తే సరస్వతి మనింట్లోనే సభ చేస్తుంది. దరిద్రం తాండవించదు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ సంబంధానికి ఒప్పుకోను. అయితే నా బంధువుల ప్రాణం ఉండగా దాని ఇక పెళ్లి కాదు. నేను చచ్చిన తర్వాత? అయ్యో అయ్యో, శుక్రవారం పూట ఎందుకంటే అంత అమంగళం పలుకుతారు? కాస్త నా మాంగల్యం వెనక గట్టిగా ఉండనివ్వండి. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. సరే వెంగళప్ప వెళ్ళు. సరే, మదనపల్లి పంపి నన్ను మరణం నుంచి తప్పించాడు రఘు. బాగుపడి తిరిగి వస్తున్నానని తెలిసి నా కోసం పరుగు పరుగున వస్తూ తాను అకాల మరణానికి ఆహుతయ్యాడు. నా ప్రాణదాత ఆయుద్ధాయం పోసుకుని బ్రతికాను. ఇదే తేలికైన విషయమా మర్చిపోవడానికి? నీకేం రా చెప్తా, అన్నిటికీ అతీతుడు. శ్రీమతే రామానుజయ నమః. ఏంరా అబ్బాయి కులాసా, నీతో కాస్త మాట్లాడాలని వచ్చాను రా. నేను వెళ్ళనా? అభ్యంతరం లేదు. చూడనాయనా, మీ అత్తయ్య పోయింది, నేనా ఒంటరిగానైపోయాను. ముందు వెనక నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు నువ్వు తప్ప. అందుకని నీతో సంప్రదించి స్థిరం చేసేద్దామని వచ్చాను. ఏమిటి మావయ్య? ఏం లేదు, రావు బహదూర్ గారు అమ్మాయి వరలక్ష్మి, నువ్వు ఎరుదుగా. పెద్ద రంభా ఊర్వశి కాకపోయినా బాగానే ఉంటుంది సంసార పక్షంగా. అయితే నేను వాళ్ల ప్రశ్నలోనేగా పనిచేస్తున్నాను. వాళ్ళేమో పిల్లకి పెళ్లి చేయాలని తొందరపడుతున్నారు. నన్ను కౌరవించి స్వయంగా చెప్పారు పిల్లనిస్తామని. ఆ అమ్మాయి ఒప్పుకుందా? ఒప్పుకున్నట్టే చేసుకుంటానని వెంటబడలేదు. కానీ మరి ఇంకే వెంటనే ముహూర్తం పెట్టించేసి. అదే నిన్న ఒక మాట అడిగి చెప్తాను చెప్పాను. ఈ పాడు పనికి నన్ను అడగడం దేనికి? అదేమిట్రా, నిన్న అడగండిలా. లేకపోతే ఏమిటి మావయ్య, నీకేమైనా బుద్ధి ఉందా? ఈ వయసులో నీకు పెళ్ళ? శ్రీమతి 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 రామానుజయ మహా, వాడు పిల్లనిస్తానన్నది నాకు కాదురా, నీకు. నాకా? కాకపోతే మరి నాకా? మావయ్య నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. లేకపోతే ఎలా? అంతే, ఇంకెప్పుడు నా పెళ్లి మాట తలపెట్టకు. ఈ జీవితంలో నేను పెళ్ళంటూ చేసుకో. అది కాదురా నాయన. మాయా, నన్ను విసిగించుకు, దయచేసి వెళ్ళు. శ్రీమతి రామానుజయ. ఏం పర్వాలేదు నాన్న, నువ్వు లేనిపోయిన బెంగలు పెట్టుకోకుండా కాస్త నిశ్చింతగా ఉండు. ఎలా ఉండగలనమ్మా, పరిస్థితులన్నీ నీకు తెలుసుగా. ఆదాయమా లేదు, ఖర్చా తగ్గదు, అన్నిటినీ మించి ఆ వరలక్ష్మి పెళ్లి నాకు మరీ దిగులైపోయిందమ్మా. దాన్ని ఒక అయ్యే చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోతుంది అనుకుంటే. దానికే నాన్న మంచి సంబంధం చూసి చేసేద్దాం. ఎన్ని సంబంధాలను చూస్తావమ్మా, వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఆ తల్లి నోటికి భయపడి వెనక్కి పారిపోతున్నారు. శ్రీమతి రామానుజాయ నమః. ఏమయ్యా, చంద్రాన్ని కలుసుకున్నావా? చిత్తం తిన్నగా అక్కడి నుంచే వస్తున్నాను. ఏమన్నాడు? చూడయ్యా, అమ్మాయి జాతకం ఏమైనా ఉందా? ఏ చూస్తానన్నాడా? అబ్బే అందుకు కాదండి, అసలు అమ్మాయి జాతకంలో వివాహయోగం అంటూ ఉందా లేదా తెలుసుకుని మరీ ప్రయత్నం చేద్దామని. ఏమిటో అది చేసుకోనన్నాడా? తాను ఈ జన్మలో పెళ్లి చేసుకునని నిష్కర్షగా నిర్మోహమాటంగా చెప్పాడు. అదిగాక వాడి వాలకం చూస్తే రేపో మాపో పిచ్చాసుపత్రిలో చేరేలా ఉన్నాడు. విన్నావా అమ్మా, ఇలా ఉంది పరిస్థితి. ఆ చంద్రవన్న ఒప్పుకుంటాడేమో, ఆ ప్రెస్సు పేపర్ కాస్త అభివృద్ధిలోకి వస్తాయని ఆశపడ్డాను. ఆశ కూడా తీరిపోయింది. ఇక నేను కాస్త గుట్టుకుమన్న తర్వాత. నాన్న మీరు దిగులు పడకండి, నేను ఆయనతో మాట్లాడతాను, అన్ని సవ్యంగానే జరుగుతాయి. Thank you.
ఎందుకు లైట్ వేశావు తీసి వెలుగును నేను భరించలేను ఈ చీకటి హాయిగా ఉంది తీసి లైట్ తీసి లైట్ తీసేమని నీ కాదు చెప్పడా సుగుడు నువ్వా నేను చంద్రం రవిగా ప్రపంచానికి వెలుగునిస్తావనుకున్నాను ఆ ఆశ నెరవేరకపోగా ఈనాటికి చీకటే హాయిగా ఉందనుకునే స్థితికి వచ్చావా సుగుడు ఈ వేళప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎవరన్నా చూస్తే ఇక్కడికి వచ్చినా రాకున్నా ఎటు నాకు అపనింద తప్పదు ఏమిటి సుగుణాను అంటున్నది పవిత్రమైన మన స్నేహాన్ని ప్రపంచం కోసం బలవంతంగా తెంచుకున్నాం దూరంగా ఉండాలనుకున్నాం ఉన్నాం ఇంకా నువ్వు అపనింద పాలవుతావా లేదా మరి ఎంతో మంచి భవిష్యత్తు చూడాల్సింది నీ బ్రతుకు బ్రద్దలైన అద్దల్లా ముక్కలు ముక్కలైపోతోంది చీకటిలో చివికి జీర్ణించిపోతోంది దీనికంతా కారణం నేనే అని అపనింద చాలదా దీన్ని ఎలా భరించమంటావు చంద్రం సుకుడా బాధపడ్డానికి కూడా అర్హత లేదా నాకు పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కూడా అనుమతించదా ఈ ప్రపంచం పోనీ సుకుడా పోనీ నీకెలాంటి అపనింద రావడం నేను సహించలేను చెప్పు సుకుడా నన్ను ఏం చేయమంటావో చెప్పు చేస్తావా నీకోసం ఏమైనా చేస్తాను అయితే ముందు పెళ్లి చేసుకో చంద్రం ఆదర్శాలు మాటల్లో వినపడ్డం కాదు ఆచరణలో కనపడాలి చీకట్లో వెలుగు చూడాలని కష్టాల్లో సుఖాన్ని పొందాలని ఏటికి ఎదురిదే ధైర్యం ఉండాలని ఏవేవో రాస్తావు పడతావు కానీ నువ్వు చేస్తున్నదేమిటి అందుకని నీ జీవితం అంతా కన్నీటి మయించేసి నన్ను పెళ్లి చేసుకుని సుఖపడమంటావా నా జీవితానికి దరిద్ర నారాయణుల సేవ చేస్తున్నాను అంతకన్నా ఆనందము ఆత్మతృప్తి ఇంకేముంటుంది అలాంటి ఆనందం నేను మాత్రం పొందలేదా ఈ పరిస్థితుల్లో నువ్వేమీ చేయలేవు ముందు ఈ నిరాశ నుంచి నిస్పృహ నుంచి బయటపడాలి అందుకు నీకు తోడవసరం సుగుడు ఏమైనా సరే ఈ జన్మలో పెళ్లి మాట మాత్రం తలపి నేను అన్నీ పోగొట్టుకున్నాను ఇప్పుడు నాకు మిగిలిందల్లా ఒకటి ప్రజాసేవ చేస్తున్నానని ఆత్మతృప్తి అదైనా ప్రశాంతంగా కొనసాగించుకునే పరిస్థితి లేకుండా చేస్తావా నా వల్ల నువ్వు నాశనం అయిపోతున్నావనే బాధతో నేను కృంగి కృశించిపోవాలా అదేనా నీ కోరిక చెప్పు సుగుణా నాకేమాత్రమైనా ఆత్మతృప్తి ఆనందం కలిగించాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి నా కోసం చేసుకోక తప్పదు ఏమిటి అధికారం అంటావా లేదు ఒకప్పుడు నా కంఠంలో వినిపించిన అధికారం ఏంటి ఆనాడు నీవు గౌరవించావు ఈనాడు నేను శిరసా వహిస్తాను మంగళభాంగల్యే శివే సర్వాత్మసాధకే శరణ్యే త్రయంబకే దేవే నారాయణ నమోస్తు మాంగళ్యం తమ్ము నాదే నామ వదే వరహే పునః వందే వందనామి సుఖకే వందే వచనతాం సదాం మాంగళధారణ మహాత సమహాతాచ మహంత మహాతాచ బ్రహ్మాంతో సర్వే జనా సుఖినో
హాయే హాయిగా జాబిల్లి తోలి రే ఇవెండి దారాలల్లి మందో జల్లి నవ్వా సాగే ఎందుకో మత్తు మందో జల్లి నవ్వా సాగే ఎందుకో హాయే హాయిగా జాబిల్లి తోలి రే ఇవెండి దారాలల్లి మందో జల్లి నవ్వా సాగే ఎందుకో మత్తు మందో జల్లి నవ్వా సాగే ఎందుకో నోతీయని కోరిక హాయి హాయి గదా బిల్లి తోలి రేగి వెండి దారాలల్లి మందు జల్లి నవ్వ సాగే ఎందుకో మత్తు మందు జల్లి నవ్వ సాగే ఎందుకో మిలవెలిగి నీటిలో చెలి కలువల రాణి చూపులో మిలమిలవెలిగి నీటిలో చెలి కలువల రాణి చూపులో బిల్లి తోలి రేగి వెండి దారాలల్లి మందు జల్లి నవ్వ సాగే ఎందుకో మత్తు మందు జల్లి నవ్వ సాగే ఎందుకో కెడు సోయగం కని పరవశ మందెను మానసం హాయి హాయి గదా బిల్లి తోలి రేగి వెండి దారాలల్లి మందు జల్లి నవ్వ సాగే ఎందుకో మత్తు మందు జల్లి నవ్వ సాగే ఎందుకో అదే నిద్ర ముఖాలు దొరికింది మీ మూలనే మా ప్రశ్న అయిపోయింది రా సన్నాసులు అల్లుడు ఆ రోజుల్లో అంటే రవి అస్తమించని ఆంగ్ల సామ్రాజ్య ప్రభువుల ప్రాపకంలో మన పత్రిక దిగ్విజయంగానే నడిచింది కానీ ఇప్పుడు ఇప్పుడు పత్రిక అచ్చువేసి చిత్తు కాగితాలుగా అమ్ముకుని పరువు నిలబెట్టుకుంటున్నాం అది పరిస్థితి ఈ పరిస్థితుల్లో పత్రిక అమ్మేయడమే మంచిదేమో అనిపిస్తుంది శ్రీమతే రామానుజైన మహా అమ్మడమా మన రాజసేవ అమ్మడమా ఎంత మాట ఎంత మాట నాయన రావు బహదూర్ గారి పుత్రిగా భారం తీర్చు ఈ పత్రికా భారం కూడా నువ్వే తీర్చాలరా మామగారు కాలం మారింది ప్రజల అభిరుచులు మారాయి వాటితో పాటు మనం కూడా మారాలి మారదాం దానికే భేషుగ్గా మారదాం అవునా కాలంతో పాటు మనము మారితే మంచిదేగా నిజమేనమ్మా మంచిదే మరి ఇవన్నీ మార్చాలంటే సామాన్యమా డబ్బు డబ్బెక్కడిస్తాం డబ్బుకే ఉందిలే నాన్న బాబాయ్ ఆయన తీసుకెళ్లి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయండి సరేనమ్మా లేనండి అమ్మా సుగుణ పర్వాలేదు నాన్న నేను సర్దుబాటు చేస్తానులే ఏమిటమ్మా ఇది నాకు ఇంకా డబ్బిస్తావా వద్దమ్మా వద్దు నీకు ఇప్పటికే చాలా రుణపడిందానమ్మా నాన్న మనలో మనకు రుణాలు ఏమిటి నాన్న తల్లిదండ్రులు లేనిదాన్ని దగ్గరకు తీసి ఆదరించారు నాకు నీడ చూపించారు ఈనాడు నేను ఈ మాత్రం మనిషిని అయ్యానంటే
అంతా మీ ఆశీర్వాదమే కదా నాన్న లేదమ్మా లేదు మేము నీకు చేసింది ఏమీ లేదు ఏదో నీ కష్టం మీద నువ్వే అభివృద్ధిలోకి వచ్చావు పెంచుకుందామని తెచ్చుకున్నామే కానీ కనీసం నిన్ను మంచిగానైనా చూసుకోలేకపోయావమ్మా వద్దమ్మా వద్దు ఇంత అభిమానానికి మేము అర్హులు కాం అంత మాట అనకండి నాన్న నేను మీ బిడ్డను అమ్మా చూడా నాన్న చూడా పెద్ద విందు చేస్తా అనుకుంటే పొద్దున టిఫిన్ మానేసి వచ్చేవాడిగా చెల్లెమ్మ నీకు ఇష్టమైన పదార్థాలన్నీ చేయించి పెట్టాను ఒక్కటి వదిలిపెట్టకుండా తినాలి ఏమో ఇవన్నీ ఈవిడికే కావాలి నాకు ఇష్టా ఇష్టాలు ఉన్నాయి తెలుసా దానికే నీకు వేవుళ్ళు వచ్చి చేసి పెడతాలి వేవిలా ఏమరా ఓహో అదే సంగతి నేను ఇంకా ఒట్టి విందు అనుకున్నాను వేవిళ్ళ విందా అయితే గట్టి విందే వరం తెలిసే ఏమిటన్నావు మన చంద్రాన్ని గురించేవాడ తాడు బొంగరం లేనడన్నావు కదూ ఇప్పుడు చూడు మన అదృష్టం ఎలా బొంగరం లా తిరుగుతుందో 5000 రూపాయలు మొన్నటి దాకా 1000 కాపీలు కూడా పోను మన పత్రిక ఇప్పుడు 15000 పోతుంది అంతా ఈ రావు బహదూర్ గారు అల్లుడు గారి ప్రతిభే చూడమ్మా ఈ చీటి తీసుకెళ్లి పక్క గదిలో చూపించండి మందిస్తారు డబ్బే అవసరమ్మా డబ్బు దేవుంటమ్మా ముందు జబ్బు నయం కానివ్వండి 22 రూపాయల 60 బజార్ అంతా పులుకొచ్చేట్టున్నావే మా అల్లుడు సంపాదిస్తాడు నేను అనుభవిస్తున్నావు మధ్య మీకే రాకపోతే పర్వాలేదు నీ బుద్ధులు రాకుండా ఉండాలి మా బుద్ధులకి ఏమండి రాజా బుద్ధులు రావాలి కానీ రాజ్యాలు ఎలడు నువ్వు ఎలాగో ఏమన్నా మిగిలితేగా వాడేళ్ళడానికి శ్రీమతి రామానుజాయన మహా అయ్యా దీనికి ఇంత గొడవ ఎందుకు నన్ను చూడనివ్వండి నేను చెప్తాను నువ్వు చెప్పవయ్యా ఆ ముక్కును చూసారు అచ్చం చంద్రం ఆ కళ్ళు తల్లివి ఆ కాళ్ళు చేతులు తమవి పోతే నోరు ఆ నోరును చూసారు అది అచ్చం కనకదుర్గం గారిది శ్రీమతే రామానుజయ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థనాథకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణే నమోస్తుతే అయ్యా ఇక నామకరణం కావాలి ప్లీజ్ అబ్బాయి పేరు ఏమనుకున్నారో బంగారు ఉంగరంతో బియ్యంలో రాయి అనుకునేదేముంది అయితే మా నాన్నగారి పేరు లేకపోతే వారి నాన్నగారి పేరు శ్రీమతే రామానుజయ నమః అమ్మా మీ నాన్నగారి పేరు నరసింహ అవతారం వారి నాన్నగారి పేరు వరాహ స్వామి నాయన చంద్రం ఏదో ఒకటి నిర్ణయించు ఏం వరం ఆ రెండిట్లో నీకేది బాగుంది ఏది బాగలేదు మీకు నచ్చిన పేరు పెట్టండి ఊరుకుంటారేమిటండి ఆ పేరేమిటండి అబ్బాయిష్ పేరు శుభం అంటూ వాడు నామకరణం చేస్తుంటే మంచి నేను వెతకుతున్నాడు వెతకుతాడు చంద్రునికి ఓ నూలు పోగురా తీరని రుణానికి ఆ పేరు పెట్టుకుంటాడు ఆ
అంతేనమ్మా, ఇప్పుడు నేను చెప్పేదంతా విషయంగానే ఉంటుంది. తల ఒప్పి కడితే కానీ తెలిసి రాదు. అది సరే, రేపు బాబు పుట్టినరోజా? ఏం కావాలో ఏం చేయాలో ఏమీ పట్టించుకోకుండా ఇద్దరు వెళ్ళి అక్కడ కూర్చున్నారు. పట్టు పట్టుమంటే పళ్ళు ఎలా జరుగుతాయి చెప్పు. ఏం పర్వాలేదమ్మా, ఆ పళ్ళని అక్కడ చూసుకుంటానండి. ఆహా, చూసుకుంటుందమ్మా, అది అన్నీ చూసుకుంటుంది. చూసావుటా సిబ్బి, నా బిడ్డ నాకు ఎట్టాగా అక్కడ చేస్తోందో? అదేటమ్మగారు, సుగుణమ్మ గారు శానా మంచూరండి. ఇట్టాడి పాడుబుద్ధి లేవు అమ్మగారికి. ఏమన్నావు ఏమన్నావు, నాకు పాడుబుద్ధులుంటే నిన్ను నిన్ను డిస్మిసేగా పోతా. ఉషా, డిస్మిస్ లేదే, రేపు బాబు పుట్టినరోజు చచ్చి చాకరీ ఉందే. అమ్మా, రేపు ఎట్టాగో డిస్మిస్ తప్పదు. ఆ పోయేదేటో ఇయ్యాలే పోతా, చాకరీ ఏం తప్పదు. కళ్ళనండి పడుతుంది, దిక్కు మాలకూడవా. ఇదో ఈ బాబు దొరికమ్మా, ఏమిటమ్మా ఇది? ఏం బాగోలేదు, ఒత్తిగా పల్లెటూరు రకం. అవిక్కడ పెట్టి. అరే, అప్పుడే తలంటది అయిపోయిందే. నేనే ఆలస్యంగా వచ్చానమాట. బాబు, నీ పుట్టినరోజుకే మంచి బట్టలు తీసుకొచ్చాను. అమ్మా, చూసావా ఇవెంత బాగున్నాయో? అంతేనమ్మా అంతే, ఇప్పుడు నేను తెచ్చింది నచ్చకుండా పోయింది. ఇక నాలుగు రోజులు పోయినట్టు నేనే నచ్చకుండా పోతాను. అప్పుడు అందరి కళ్ళు చల్లగా ఉంటాయి. అమ్మగారు, ఏమే ఏం మళ్ళీ వచ్చావు? అదేట అమ్మగారు, ఇవాళ సచ్చేటంత శాఖరితో మీరు సత్తా ఉంటే నేను ఎట్టా ఊరుకోనుండి మీ కాలకడ బతికేదాన్ని ఉండబట్టినాక వచ్చేసానండి. పోను లేవే, నీకే నా మాత్రం విశ్వాసం ఉంది. పదా నానా, రే చూసావా, రావు బహదూర్ గారు ఇంట్లో చదివిడంటే అనుకున్నారేంటి? మీ జన్మలో దిని ఉండరు. తినండి, ముందు వచ్చాయా నీకు? ఏమిట్రా తింటున్నావు? చదువుడే. అలాంటివి తినొద్దని చెప్పలా, పారేసి. అయ్యయ్యో, ఏమిటా ఇది? శ్రీమతి రామానుజాయన్ మహా, భేషైన సెలబ్రిటీ, పంచదార సెలబ్రిటీ. అమ్మగారు స్వయంగా చేశారు కనుక అమృతలా ఉంది. అమ్మా, కాలక్షేపంగా పనికొస్తుంది, కాస్త ఇలా పారేసుకోండి. ఏమండి మీరు పిక్నిక్ రారు? మేమెందుకే,
జన్మానికల్లా శివరాత్రి, ఈ ఒక్కరోజు సెలవు దొరికింది. నేను వెంగళప్ప పేకాడుకుంటాం, మీరు పండి. సరే కానీ ఇది ఒక నయా పైసా కన్నా ఎక్కువ పెట్టదు చూడండి అన్నట్టు క్యారేజ్ లో భోజనం పెట్టాను, ఇద్దరు భోంచేయండి. అలాగే భోజనం ఇప్పుడు కాదయ్యా, తర్వాత. ఇదిగో ఇదిగో ఇల్లు జాగ్రత్త, సాయంకాలం మొక్కలు నీళ్ళు అవి చూసుకో వెంగళప్ప. ఎవరు నేను అరవయ్యా. అమ్మా ఇట్లాను శ్రీమతే రామానుజాయ నమః. అయ్యా ఆ మగారు కూడా పెడుతున్నారు. పలికారదా చూడకండి సార్. మనమంతా ఒకటై తన నిర్లక్ష్యం చేశామని నిష్ఠూరం వేస్తుందమ్మా. నేను ఉంటాను, నువ్వు వెళ్ళక్క. వాళ్ళిద్దరు వెళ్ళారా అమ్మా, రా కూర్చో. ఆ
అదేమిటమ్మా? ఏదో తమాషాగా ఆడుకుంటే దానికి అపార్థాలు తీస్తున్నావు? అయ్య తల్లి, ఇదంతా తమాషాయే అనుకుంటున్నావుటే? అది కావాలనే వెళ్ళి కాగలించుకుంటోంది. అసలు వాళ్ళిద్దరు నీ కళ్ళకి గంతలు కట్టి ఆడుకుంటున్నారే తల్లి. చాలే అమ్మా, లేనిపోనివన్నీ. అవునమ్మా అవును, నేను లేనిపోనివన్నీ కల్పించుకుంటూ ఉంటాను. నువ్వు ఉన్నావు కూడా చూడలేవు. చూసావా చూసావా? అవ్వా అవ్వా, ఇంత అన్యాయమా? పట్ట పగలు ఇంత విచ్చలుగా పైన పడుతూ ఆటలాడమా? పావు చెంగెగిరిపోయింది కూడా తెలియొద్దు. అరే కట్టుకున్న పెళ్ళ ఇక్కడే ఉంది అనే ఇంగిత జ్ఞానం అక్కర్లేదు. ఆయన సరే మగాడు, ఆడదే దీనికి ఆ మాత్రం సిగ్గుపడి ఉండద్దు. ఇదిగో వాళ్ళ పూర్వ చరి తెలియదుగా, అది ఎంత ఎత్తి వేసిందో చూసావా? తన ఆటలు బాగా సాగడానికి పెళ్ళామంటూ రెండు కట్టబెట్టింది. అది తెలియకుండా నువ్వేమో అక్క అక్క అని పూసు తిరుగుతున్నావు. అది తడుగుడుతో నీ గొంతు పోస్తోంది. కూర్చో చెప్తా, నువ్వేం తొందర పడకనే ఉన్నానుగా. అరకో వస్తున్నాను చూడు, మనం పడుకుని నిద్రపోతున్నట్టే ఉంటాం. ఎంత దూరం పోతారో ఏమేం చేస్తారో చూద్దాం. పడుకో పడుకో. అరే వీళ్ళిద్దరు నిద్రపోయారే. నేను ట్రై చేస్తాను. ఈ మంచి నుండి పైకి తీసుకెళ్ళమ్మా. అదేమిటి? వస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టినా? వెళ్ళమ్మా, నా మాట విని, అక్కడ వెళ్ళి పడుకో. లేమ్మా. అది కాదే, అలిగాల వదిలేస్తే మనకేగా నష్టం, వాళ్ళకే పీడా వదిలిందని తెగించి మరీ విత్తలుడవుతారు. చూడమ్మా, అది ఇంటికి రాకుండా ఉండే ఉపాయం నేను ఆలోచించానుగా. కారు సాకు పెట్టుకునేగా అది ఇంటికి రావడం, దాని తలదన్నట్టు మనం కారు కొంటే సరి. ఆ పైన ఆయన ఎలా పెడతాడు, ఎక్కడికి పెడతాడు? నా మాట వినమ్మా, కన్న తల్లినే ఉన్నానుగా. లేమ్మా. మరో ఏమిటి, ఎలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదు. ఎలా బాగుంటుంది? మీ అమ్మ పెట్టి అడ్డమైన గడ్డి తింటావు. మా అమ్మ నాకేం విషం పెట్టదులేండి. ఒంట్లో బాగుండకపోతే నేల మీద పడుకోమని డాక్టర్ చెప్పాడు. అది మా అమ్మే చెప్పింది. ఓహో, మీ అందరి సహాయం వల్ల ఈనాటికి ప్రెస్సు పేపరు నిలబడ్డాయి. నిలవడమే కాదు, ఈ 7,15,000 రూపాయలు నికరమైన లాభం తేలింది. శ్రీమతే రామానుజయన్, ఇదంతా మీ శ్రమ ఫలితం, మీ కష్టార్జితం. కనుక ఇందులో కొంత భాగం, అంటే 5,000 రూపాయలు మీకు బోనస్గా ఇవ్వాలని నిర్ణయించాం. జై చంద్రన్ గారికి, జై మేనేజర్ గారికి. ఈ స్వల్పాన్ని మనస్ఫూర్తిగా అందుకొని ఇదివరకటిలాగానే సహకరిస్తారని ఆశిస్తాను. వెంగళప్ప గారు ఇవాళ రేపు మీకు బోనస్లు అంత చేస్తారు, వెళ్ళి మీ పనులు చూసుకోండి. జై చంద్ర గారు, జై మేనేజర్ గారు. శ్రీమతే రామానుజయన మహా. నాయన, నా పీకల మీద తెచ్చావు, ఎక్కడి నుంచి తెచ్చామంటావు ఈ బోనస్లు? అదేమిటి మావయ్య, లాభాలు కనిపిస్తుంటాను. కనిపిస్తున్నాయి ఎక్కడ? ఇదిగో కాగితం మీద. అంతేనా? అదంతా లెక్కనైనా కాగితం మీద లెక్క. అంటే తప్పు లెక్కన రాస్తున్నారా? శ్రీమతే రామానుజయన మహా, నా లెక్క కాదు, నీ లెక్కే తప్పునైనా. ఆ లాభం కాగితం మీద ఉన్నదే గాని కళ్ళకు కనిపించదు. ఏమైంది? కరిగిపోయి, కర్పూరంలో హరించిపోయి, నగలని చీరలని కొట్టి కోలాహలం చేశారు. ఇప్పుడు కారు కూడా కొన్నారు, ఇచ్చేవాళ్ళు ఉంటే ఇండియా కూడా కొంటారు. కొంటారు. శ్రీమతే రామానుజయన్ మహా. బుచ్చిముండా, దానిపోయినా కళుంది. నిగనిగలాడతాను కదమ్మా వరం. అవునమ్మా. ఇదిగో డ్రైవర్, టైర్ కింద నిమ్మకాయలు పెట్టావా? తిన్నగా వాటి మించే పోనీ.
ఏదయ్యా డ్రైవరు, ఒక్కసారి హార్న్ అయ్యి చెవులారా విందాం. కంగుమని మొగుతుంది కదండి. నీ గొంతుకులాగే నా గొంతు ఎలా ఉంటాయని లేండి. ఈనాటికి నేనే కారు కొని ఈ రావు బహదూర్ గారు పరువు నిలబెట్టాను. ఏమండి మనం కొత్త కారు కొన్నాం చూసారా? చూశాను. కారుకి ఏం అవసరం వచ్చింది ఇప్పుడు? అవసరమే ఉందండి, ఏదో సరదా పడి కొన్నాం. మీ సరదాలు తీర్చుకుంటే సరిపోయిందా? రాత్రి మగళ్ళు ప్రెస్ లో కష్టపడే వాళ్ళ సంగతి కూడా కొంచెం ఆలోచించాలి. వాళ్ళకే జీతాలు ఇస్తున్నావుగా? ఇస్తున్నానులేండి, చాలి చాలని జీతాలు. రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నాయి. ఆ ధరలతో పోల్చి చూస్తే మనం ఇచ్చే జీతాలు ఏమోలకు వస్తాయి. మనకింత లాభాలు వస్తున్నప్పుడు చెమటోడ్చి పనిచేసే వాళ్ళకు కూడా నాలుగు రాళ్ళు ముట్ట చెప్పడం మన బాధ్యత. చూడలుడు, అలాంటి అలవాటు ఇంతవరకు లేదు. ఇప్పుడు కొత్తగా నేర్పించి వాళ్ళని నెత్తినెక్కించుకోవడం దేనికి? మామగారు, మీ విక్టోరియా నాటి భావాలు ఇక సాగమని ఎప్పుడో చెప్పారు. ఏనాటికైనా వాళ్ళు మనతో పాటు లాభాల్లో భాగస్వాములు కావాల్సింది. ఈలోగా కొంతైనా బోనస్ రూపంగా ఇస్తానని మాట ఇచ్చారు. మమ్మల్ని అడగకుండా మాటిస్తే మేమేం చెయ్యం? అన్నిటికీ మిమ్మల్ని అడగాలని ఇంతవరకు నాకు తెలియకపోయింది. ఇలా బోనస్లు ఇవ్వాల్సి వస్తుందన్న సంగతి మాకు మాత్రం ఏం తెలుసయ్యా? ఇప్పుడు ఇంట్లో చిల్లి గవ్వనే లేదు, ఏం చేయమంటావు? కారమ్మేయండి. అయ్యో అయ్యో, శుభం అంటూ కారుని గంటన్నా కాలేదు, అమ్మి పారేమంటావా? అంతకన్నా అవమానం ఏమన్నా ఉందా? ఇక మీ ఊళ్ళో తలెత్తు తిరగాల. మరో నువ్వు సార్ లేరా? ఇగో నీ నగలన్నీ ఇలా పట్ట. ఎందుకు? అవన్నీ అమ్మేసేనా సరే, వాళ్ళకి బోనస్ ఇవ్వాలి. అయ్యో అయ్యో, విన్నారా విన్నారా, విట్టారో పెళ్ళ మెళ్ళ నగల మీ ఊళ్ళో వాళ్ళు దోచిపెడతా? ఏ పంప మునిగిపోతుందా? డబ్బు వచ్చిన తర్వాత కొనుక్కోవచ్చు. ఆ మాత్రం వాళ్ళే తీసుకోవచ్చుగా, డబ్బు వచ్చిన తర్వాత. మనం ఏమన్నా రుణపడున్నామయ్యా వాళ్ళకి? లేదు, ఊళ్ళో వాళ్ళు మీకు రుణపడి ఉన్నారు, చాకరీ చేసి మీ అనపెట్టాలి నింపడానికి. మామగారు, మర్యాదగా వాళ్ళకి బోనస్ ఇస్తే ఇవ్వండి, లేదా మీ ప్రెస్తో పేపర్తో నాకు ఎలాంటి సంబంధం ఉండదు. అల్లుడు, తొందరపడుతున్నావు, కాస్త ఆలోచించు. నేను తొందరపడడం లేదు, మీరే ద్రోహం చేస్తున్నారు. కష్టం చేసిన వాళ్ళ కడుపు కొట్టి మనం బంగారు తొడుగులు వేసుకోవడం అక్రమం. చాకరీ చేసిన వాళ్లకు చాలీ చాలని తిండి పెట్టి మనం మెక్కి కూర్చోవడం అమానుషం. ఈ దోపిడీ వ్యాపారంలో నేను చేతులు కప్పలేను. ఇక నా వల్ల కాదు, ఏం చేసుకుంటారో చేసుకోండి. అల్లుడు అల్లుడు, చేసుకుంటాము చేసుకో, మానుకుంటామా? అదే చేసుకోలే, మధ్యలో వచ్చాడు మధ్యలోనే పోతారు. ఏముంటా ఆయన బెదిరింపు? చాలే నమ్ముసుకో, అందరూ అందరే ఒక్కరు నా మాట వినరు, మధ్య నలిగి నేను చచ్చేట్టున్నాను. అయ్యయ్యో, ఎందుకండి అంత మంగళం పలుకుతారు? నా మాంగళ్యం అయినా గట్టిగా ఉండనివ్వండి. చంద్ర, నువ్వు చెప్పేది ఏదీ కాదన్ను, కానీ పరిస్థితులు కూడా అర్థం చేసుకోమంటున్నాను. తెలుసో తెలియకో కారు కొన్నారు, చేతిలో డబ్బు లేదు, ఇప్పుడు వాళ్ళని మాత్రం ఏం చేయమంటావు? అవును సుగుణ, నీకు అమ్మా నాన్న మీద ఉన్న అభిమానం ఆ అభాగ్యుల మీద ఎందుకుంటుంది? అంతే మరి, ఆదర్శాలు చెప్పడం సులభం, ఆచరించడమే కష్టం. పొరపడ్డావు చంద్ర. చూడు, మన జీవితాల్లో మంచి చెడులెన్నో వెలుగు నీడల్లా తరలిపోయాయి. తలవంచక నిలబడ్డాం, జీవితాలు వేరైనా భావాలు ఒకటే, ప్రజాసేవ చేస్తున్నాం. మనకు ఈనాడు మిగిలిన తృప్తి ఆనందం అదొక్కటి. ప్రజాసేవ అంటే వాళ్ళని పస్తులు పెట్టి మనం ప్రవాణం తినడం కాదుగా. పోనీ, నేను డబ్బిస్తాను, వాళ్ళకు బోనస్ ఇవ్వు. ఎంతకాలం ఇస్తావు, ఎందరికని ఇస్తావు? నేను కోరేది దానం కాదు, న్యాయం. సరే, నాన్నగారికే నచ్చ చెప్పి చూస్తాను. నాన్న, కొత్త కారు కొన్నారా? కొన్నావు అమ్మా, సెల్లా ఏదో సరదా పడితే దానికే ఇప్పుడు ఇంత రాద్ధాంతం. అదేంటి నాన్న? ఏముందమ్మా, ఇంట్లో ఉన్న డబ్బంతా కారు పెట్టేశాం. సరిగ్గా ఇదే సమయానికి ప్రెస్లో పని వాళ్ళకి బోనస్ ఇవ్వాలంటాడు ఆయన. డబ్బు లేదంటే కోపం ఏమిటో. తొందరపడి కారు కొనకుండా ఉంటే బాగుండేదేమో. ఏ, మాకు ఆ మాత్రం కారు కొనుక్కునే యోగ్యత లేదా? అది కాదమ్మా, మనకిప్పుడు వేరే ఇంకో కారు ఎందుకని. నా కారు ఉందిగా, వాడుకుంటే కాదంటానా? ఎల్లకాలం నీ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండాలంటావా? మాకేమంత కర్మ పట్టలేదు. చూడమ్మా, డబ్బు కోసం ఎందుకు ఇంత కీచులాట? మగవాళ్ళు తొందరపడ్డా మనం సర్దుకు పోవాలి. ఇంద ఈ డబ్బు తీసుకుని అంకిద్దాం. నేను ఇచ్చాను మాత్రం చెప్పుకో,
ఏమమ్మా డబ్బుతో మనుషుల్ని కొందల్చుకున్నావా అదేమిటమ్మా అయినా వాళ్ళని దబ్బించుకుంటావా చాలేని నాటకం ఎవరి తెలియదు అనుకున్నావు దాని మొహానికి డబ్బు పారేసి పిచ్చిదాన్ని చేసి దాని మొగుని కన్ను పోదామనే సుగుణే మన సుగుణ పేరుకు మాత్రం సుగుణ బుద్ధులని దుర్బుద్ధులే కూలిపుత్ర మన కొంప నిలబెట్టింది కొంప నిలబెట్టడం కాదు నా కూతురు కాపురంలో నిప్పులు మోసింది సుగుణ ఎందుకలా వెళ్ళిపోయింది ఏం జరిగింది నా శ్రాద్ధం జరిగింది వరం నిజం చెప్పు సుగుణ ఎందుకలా వెళ్ళిపోయింది మీరేమన్నారు ఉన్నమాట అన్న ఉన్నమాట ఏమిటా ఉన్నది అంత అసభ్యం నా నోటితో చెప్పడం దేనికి అక్క అక్క నమ్మినందుకు అది చేసే ద్రోహం ఎవరికి తెలియదు మూశాను ఇన్నాళ్ళు నోరే కాదు కళ్ళు కూడా మూసుకున్నాను ఇప్పుడు మీ అమ్మ తెరిపించిందా నీ కళ్ళు కట్టుకున్న భర్త మోసం చేస్తుంటే కన్న తల్లి కళ్ళు మూసుకు కూర్చుంటుందా కన్నబిడ్డ కాపురం గంగలో కలిసిపోతుంటే ఊరుకుంటుందా చెప్పింది చెప్పి నా కళ్ళు తెరిపించింది ఏం తప్ప మీరు చేయగలేనా చెప్పడమేనా తప్పు మీ ఇద్దరికి అంత తెంచుకోలేని సంబంధమే ఉంటే దాన్నే కట్టుకుని ఊరేగలేకపోయారా నా మెళ్ళో తాళిగట్టి మీ అవినీతి నన్ను అడ్డుగడగా చేసుకుంటారు తెలుసుకోవాలేదు అన్నారే అనుకో అన్ని తెలుసు నువ్వు ఆర్గానం చేసుకుంటావా బాగోలేదు వరం మీ అమ్మే నీకు ఈ విషయం నూరిపోసింది నాకు తెలుసు బయలుదేరి ఇక ఈ నరకంలో ఉండలేవు ఈ పాపకోపంలో బ్రతకలేవు బయలుదేరి ఓ మా పో మూడు రోజులు ముసుకేసి మూల కూర్చోబెడతారులే భార్యాభర్తలు ఎందుకలా విడదీస్తావు అల్లుడు నా మాట విను తొందరపడకు శాంతించు లేదు ఈ కొంపలో ఉన్నంత వరకు శాంతి లేదు సుఖం లేదు ఈ క్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వరం బయలుదేరు ఎక్కడికి ఇక్కడ కాకుండా ఎక్కడైనా పర్వాలేదు ఏ చెట్టు కింద అయినా పర్వాలేదు చంద్రం అంత చెట్ల కింద ఉండాల్సిన కర్మేం పట్టిందయ్యా మీకు కాకపోతే ఇంకెక్కడ పెట్టారు కాపురం ఇల్లా వాకిలా ఉద్యోగమా సజ్జోగమా చదువు సంస్కారం ఉన్నందువల్ల మీకు ఇంకా గౌరవం ఇస్తున్నాను ఆ మర్యాద నిలబెట్టుకోవడం మీకెటు చేతగా మీరు దాన్ని పోగొట్టుకునే ముందే మేము వెళ్ళిపోవడం మంచిది బయలుదేరి వరం వస్తావా రావా ఏ వస్తావా రావా తప్పదా తప్పదు మీరిక్కడ ఉండలేరా ఉండలేను ఉండను నేను ఇంకెక్కడా ఉండలేను వరం వరం తెగతింపులు చేసుకుంటున్నావా సరే నువ్వేం పోగొట్టుకుంటున్నావో నీకు ఇప్పుడు తెలియదు తర్వాత నువ్వే తల బాదుకుంటావు నీ కర్మ అల్లుడు చంద్రం చిన్నబాబు గారిని వాడు నా బిడ్డ నాతో పాటే వాడు ఇంత అపనింద వస్తుందనుకోలేదు అపనింద వచ్చినందుకు కాదమ్మ అవకాశం ఇచ్చినందుకు బాధపడాలి చంద్రం నువ్వు ఎంతో పవిత్రమైన వాళ్ళే ఎంతో త్యాగం చేసిన వాళ్ళే కానీ మీ త్యాగాన్ని అర్థం చేసుకోవటానికి హర్షించటానికి మళ్ళీ మీ అంత వాళ్లే అవతరించాలి వదినా సుగుణ జరిగింది ఏదో జరిగింది ఇకనైనా జాగ్రత్త పడటం మంచిది ఈ మామకారాలు చంపుకో నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అతన్ని ఇక్కడికి రానివద్దు సరే వదిలే నేను అక్కడికి వెళ్ళను అతన్ని ఇక్కడికి రానివ్వను మీ కలతల్లో ఈ పసివాడు కూడా నలిగిపోవాలా బాబుని ఇక్కడే ఉండి అరే బాబు ఇంటికెళ్ళారా అయ్యా ఒరే ఒరే బాబు ఏం బాబు బాబు అదే ఇంటికి రావు తప్పు బాబు అలా అనకూడదు అమ్మ దగ్గరికి వెళ్ళు పోసినాంగ నాచి బిడ్డకి ఎంతకాలం నూరు పోసింది నూరు పోసి ఇప్పుడు నాటకం పడతావా నాటకం ఏయ్ మత్తైనా నాన్నావా జాగ్రత్త
రాము రాము లోపలికి వెళ్ళు. కనకమ్మ ఏమిటి అల్లరి? ఎవరిదమ్మా అల్లరి? మీ మరదల్ని అడుగు. కట్టుకున్న పెళ్ళని కాకుండా మొగుడిని బిడ్డని గద్దలది అనుకుపోతుంది. ఇంతకన్నా ఏం కావాలమ్మ అల్లరి? నలుగురు ఉంటే మొహాన్ ఉమ్మేస్తాను, సిగ్గేలా ఉండాలి. కనకమ్మ ఎందుకలా నువ్వు పరేసుకుంటావు? మర్యాద మాట్లాడు. ఓ అబ్బా కనపడుతూనే ఉంది నీ మర్యాద, నీ మరదల మర్యాదను. అక్క అక్క అని సొంత తోబుట్టులో చూసుకుందే, నమ్మి ఇంట్లో చేరనిచ్చిందే, దానికింత ద్రోహం చేస్తుందా ఇది? నా బిడ్డ కాపురం తీస్తుందా ఇది? పైగా మర్యాద మర్యాద మీరు మనుషుల్లా మాట్లాడుతున్నారు. చచ్చా కనకమ్మ నీ అంతరాత్మని అడుగు, ఎవరు ద్రోహం చేసింది, ఎవరెవరిని అన్యాయం చేసిందని. సుగుణ కనుక నిన్ను ఇంకా తల్లిలా చూసుకుంటూ ఉంది, మీ కష్టాల్లో ఆదుకోవాలని తానుగా వచ్చింది. అలాంటి దాన్ని అవమానించాం, లేనిపోని అపవాదులు వేశాం. నేను వేసేదేమిటి? ఊరు వాడ కోడే కూస్తోంది మీ సుగుణమ్మ గురించి. మా సుగుణ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మాట్లాడావా మర్యాద దక్కదు. వెళ్ళు తక్షణం ఇంట్లో నుంచి వెళ్ళు. వెళ్ళక నీ ఇంట్లో కాపురం ఉంటానుకున్నావా? మా బిడ్డను మాకివ్వు. ఇవ్వను, బిడ్డను ఇవ్వను. ఏ ఎందుకు ఇవ్వు? ఈ పరిస్థితిలో బిడ్డను మీ ఇంట్లో ఉండనివ్వను, వాడికి ఈ విషయం కలిపి పొయ్యనివ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. చేసుకోక మానుకుంటానా? పోలీసు రిపోర్ట్ ఇచ్చి మరీ రప్పిస్తాను. ఉన్నారు పోలీసులు. అమ్మా ఆగు, ఇంతవరకు జరిగిన అల్లరి చాలు, ఇంకా పోలీసులు కూడా ఎందుకు? తీసుకెళ్ళు బాబు, తీసుకెళ్ళు బాబు, బాబు. పరా ఇంటికి, మీ బాబుగారు ఇల్లు ఏముందో చెప్పే పరా. సుగుణ ఏమిటమ్మా ఇది? వదిన ఎంత ఇదైనా బాబు వాళ్ళ బిడ్డ, వాళ్ళ దగ్గర ఉండడమే మంచిది. అత్తయ్య రాము. అయ్యా అయ్యా, మా కడుపులో రాయిపడింది బాబు, మమ్మల్ని అందరినీ పనిలో నుంచి తీసేశారు. అంతేకాదయ్యా, ఆ రాహు బహదూర్ గారు కొత్త వర్కర్లను పెట్టి ప్రెస్ నడిపించుకుంటున్నారు. అవును బాబు, ఇన్నాళ్ళు పూట భోజనమైనా దొరికేది, ఇప్పుడు అది లేకుండా పోయింది. ఇంకా మా గతేం గాను బాబు. పదండి, నా ప్రాణాలుండగా ఈ అన్యాయం జరగనియ్యరు. పదండి. కార్మికుల కోర్కెలు, కార్మికుల కోర్కెలు. పదండి అయ్యా, మీరు పదండి, మీకేం భయం లేదయ్యా, మీ ప్రాణానికి నా ప్రాణం. పదండి, పని ప్రారంభించండి. ఉద్యోగం కనీసం 10 సంవత్సరాల గ్యారంటీ ఇస్తాను, 2 నెలలు బోనస్ కూడా ఇస్తాను, ప్రతి 7 2 రూపాయలు ఇంక్రిమెంట్. అయ్యగారు తెలుసుకోరంటే మధ్యాహ్న పూట టీ ఉచితం. సోదరులారా, తోటి కార్మికులకు ద్రోహం చేయకండి, తోడేళ్లు చూపే ఆశకు మోసపోకండి. మీరు మీరు ఒకటే, పేదవాడికి పేదవాడే అండా బలం. శ్రీమతే రామానుజాయన్ మహా. అయ్యా అల్లుడు తమ అల్లుడు. ఏ నీ మేనల్లుడు కదా? ఎవరైతేనే ఈ ఉపద్రవం ఎలాగూ అని. ఎలాగే ఉంది చెప్పు. వాళ్ళు బేషరతుగా వచ్చి పనిలో చేరాలి, తర్వాతే బోనస్ గీనస్ ఆలోచించేది. చెప్పయ్యా. నాయన చంద్రం అయ్యగారు ఏమంటారంటే అదంతా వీల్లేదు, ఇందు బోనస్ ఇంకా తేల్చాలి. అయ్యా అంత ముండికేసుకుంటే ఏమైనా సరే కొత్త వర్కర్స్ పెట్టే ప్రెస్ నడిపిస్తాను, నడిపించి తీర్తాను. శ్రీమతే రామాలు. నాయన చంద్రం ఎలా నడిపిస్తారో చూస్తాం, కొత్త వర్కర్లు ఎలా పనిలో చేరతారో మేము చూస్తాం. ఇటు మామ ఇటు అల్లుడు వీళ్ళిద్దరి మధ్య నేను. మామయ్యా ఈ గోడ మీద పిలివాట మానే, అటో ఇటో తెలుసుకో. శ్రీమతే రామానుజాయన్ మహా, అది అంత తేలికట్రా? ఇటు స్వామి భక్తి, అటు ప్రజాశక్తి, మధ్య అడుపు కక్కుర్తి. రే చంద్రం, నన్ను అంత తేలిక మరాడు పెద్దవాణ్ణి. నాకు చీము రక్తం ఉంది, నలుగురు పోట్ల నారాయణ. కానీ కార్మికులు కోరికలు, కార్మికులు కోరికలు. వెంగళప్ప నువ్వు వాళ్ళతో పాటు చేరిపోతావా? ఇంత స్వామి ద్రోహం చేస్తావటయ్యా. అయ్యా ఆత్మద్రోహం కన్నా స్వామి ద్రోహమే మేలని ఆర్యులు అన్నారు, న్యాయం ఎటుంటే అటే మనం. సరే మీ అందరూ కలిసి సాధించేది ఏమిటో నేను చూస్తాను. హలో హలో పోలీస్ స్టేషన్. శ్రీమతే రామానుజాయన్ మహా. అమ్మా అమ్మా అమ్మా, అక్కడ ప్రెస్ దగ్గర అల్లకల్లాలో అదాచుకు రక్తపాతం. ఏమైంది? ఏముందమ్మా, అల్లుడు మామ ఢీకొన్నారు, మాటలు దాటి కొట్లాడదాకా వచ్చింది. రాదు మరి, తాడు వంగరం లేని వాడిని తీసుకొచ్చి నెత్తి ఎక్కించిన అంత అప్పగిస్తే అసలు కేసర పెడతాడు. కుక్కను తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెట్టి ఏం చేస్తుంది మరి? అమ్మా ఆయనంత చులకనగా మాట్లాడే పాటు దానివా నువ్వు? ఎవరు కుక్క? ఆయన మీ ఇంట్లో ఎంగిలి కూడి తినడానికే రాలేదు. మీరుగా వెళ్ళి ప్రాధాన్యపడ్డారు, మీ ప్రెస్సు పేపరు పైకి వస్తుందని ఆశపడ్డారు.
వేరే గతిలోకి అల్లుళ్ళు చేసుకున్నారు. అప్పుడు అల్లుళ్ళు చేసుకున్నా, ఇప్పుడు అల్లరి చేసుకున్నా ఎవరి కోసం? నీ కోసం, నీ బిడ్డ కోసం కాదమ్మా. చాలండి, నన్ను నా భర్తను దూరం చేసి యాసంతా నెత్తురులకి పంపిస్తారా? అబ్బబ్బబ్బబ్బ అమ్మా, అక్కడ మామ అల్లుళ్ళు, ఇక్కడ తల్లి కూతుళ్ళు. అక్కడ పొగరేగిందంటే ఇక్కడ నిప్పే రగులుకుంది. ఏం లాభం లేదు, అన్నిదా శరణం దాస్తి. దీన్ని ఆ సుగుణం ఒకతే చల్లార్చాలి. శ్రీమతే రామానుజయ నమః. వెళ్ళలప్ప, ఇది నా భర్తకు నా తండ్రికి సంబంధించిన వ్యవహారం. ఇంకెవరో వచ్చి తీర్చక్కర్లేదు, నేనే సరిదిద్దుకోగలను. పద మీ అందరికీ అంత విషమైపోయారంటరా నేను? నువ్వు సాధించింది, ఇటు కన్న బిడ్డ రక్తం కళ్ళ చూశావు, అటు అల్లుని జైలుకు పంపించావు, ఇంతేనా? ఎవరికోసం ఏ రక్తపాతం? అమ్మా, శక్తి వంచన లేకుండా మానవ ప్రయత్నం అంతా చేశాం. ఆ తర్వాత ఏడుకొండలవాడ వెంకటరమణ, నా బిడ్డకి గండం గడిస్తే నిలువు దోపిడిస్తాను స్వామి, తండ్రి, నాయన. చంద్రం,
వచ్చావా అయ్యా? అతి కష్టం మీద జామీన్ ఇచ్చి తీసుకొచ్చాను. అంత సుభద్రమ్మ గారి దయ. నాకేం పర్వాలేదు. వరం 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 ఏమిటిది? ఇంత అనర్థం జరిగిన తర్వాత కూడా నేను ఇంకా అనుమానం పిడిస్తుంది. సుగుణి కాదు వరం, నీ అక్కని. నీతో పాటు రక్తాన్ని పంచుకోకపోయినా నీ బాధలన్నీ పంచుకుంది. అనుక్షణం నీ శ్రేయస్సే కోరింది. ఇప్పటికైనా నా మాట నమ్ము. వరం, నువ్వు చాలా పొరపడ్డావమ్మా. ఆ దేవతని అపార్థం చేసుకున్నావు. నీకు ద్రోహం తలపెట్టిందైతే ప్రాణదానం చేస్తుందా? నిన్ను బ్రతికిస్తుందా? ఒకళ్ళు బ్రతికించేదేమిటి? ఆ ఏడు కొండల వాడికి మొక్కుకున్నాను, ఆ దేవదేవుడే బ్రతికించాడు. అమ్మా, ఇకనైనా నోరు మూసుకో. మనుషులా మాట్లాడడం నేర్చుకో. చేసిన మేలు కూడా తెలుసుకోకుండా పశువుల కన్నా హీనంగా బ్రతకడం దేనికి? ఏమండి ఏమండి, ఏమిటి పిచ్చి పిచ్చి మాటలు? ఇదేం సందలక్షణం కాదు కదా అమ్మా. వరం నేనే, నీ తల్లినే, నీ కన్న తల్లినే. తల్లి తల్లివైతే కన్నబిడ్డ కాపురంలో చిచ్చు పెడతావా? నిన్ను తల్లి అనుకోవడం అవమానం. వరం తప్పమ్మా, అమ్మ నలా తప్పు లేదు గిప్పు లేదు, దానికదే తగిన శాస్తి. ఇన్నేళ్ళుగా నేను చేయలేని పని ఇవాళ చేసింది. శ్రీమతి రామానుజయ నమః. అయ్యా, ఏవైనా పులిపిడ్డ పులిపిడ్డే. ఈనాటికి చిన్నమ్మ గారు రావుబహదూర్ గారు కూతురు అనిపించుకున్నారు. అనండి అనండి, అందరూ నన్నే అనండి. మీ అందరికీ కాకుండా పోయిన తర్వాత నేనెందుకు ఇక్కడ? పోతాను, నా దారుండే పోతాను. పోనీ అమ్మా, ఎక్కడ పోతుందో పోనీ, పీడ వదులుతుంది. అక్క నన్ను క్షమించక్క. మనలో మనకి క్షమార్పణ ఏంటమ్మా? సంసారం అన్న తర్వాత ఇలాంటివి సహజమే అక్క. ఇవేమీ మనసులో పెట్టుకోకు, విశ్రాంతి తీసుకో. అల్లుడు, కాలం ఎప్పుడో మారిపోయింది, కాకపోతే మా మనసులు ఇప్పుడు మారాయి. దాంతోపాటు ఈ బాధ్యతలు బాధలు పడే వయసు కూడా మళ్ళీపోయింది. కనుక ఇదిగో ఈ ప్రెస్ పేపర్ కూడా నీకు అప్పచెప్తున్నాను. నీ ఇష్టం ఏం చేసుకుంటావో. నీకు ఈ రావుగిరి రవి అస్తమించని ఆంగ్ల సామ్రాజ్య ప్రభువును స్వయంగా పిలిచి సగౌరవంగా ఇచ్చింది. వదిలేస్తున్నా, అన్ని వదిలేస్తున్నా. అయ్యా, ఈ శ్రీమతి రామానుజయ మహాసంగతో నువ్వు స్థిరాస్తివయ్యా, నీకు చెలడం ఎక్కడిది? ఇకపోతే నేను మీ అత్తగారు కలిసి కృష్ణారామ అనుకుంటూ ఏ కాశీ రామేశ్వరం పోతాం. ఏది ఏది మీ అమ్మేది? ఏమే శుద్ధి, అమ్మగారు ఎక్కడ? ఏమున్నాయి గారు, నిన్న అనగా వెళ్ళారుండి. అరుగో అమ్మగారు వచ్చారు. ఏళ్ళు ఆయుష్. అమ్మగారు గొడుగయ్యా, గొడుగు గొడుగా. లేకపోతే నా మొహం వాళ్ళకి ఎలా చూపించాలయ్యా? మెట్లు మెట్లు చూసుకోండి అయ్యా. అమ్మగారు గొడుగులో శ్రీమతి రామానుజయ నమః. గొడుగులోరా, అదేమిటే? నీ మీద అనుమానాలు అపరంధులు అన్ని పోయాయిగా, ఇంకా మొహం చాటు ఎందుకు? రా బయటికి. తీవయ్యా గొడుగు తీవయ్యా. ఇదేమిటి అవతారం? ఏడు కొండల వాడికి మొక్కుకున్నానుగా, నిలువు దోపిడి అన్ని ఇచ్చేశాను. ఓహో, నేను మొక్కుకున్నానుగా. ఈ ఆవిడ మొక్కున్నారు. దీని నోరు పడిపోవాలని, ఇంట్లో ఏమీ కలత లేకుండా ఉండాలని. ఏమిటి నాన్న, అమ్మని ఇంకా అలా ఆడిస్తారు? నా తల్లే నా తల్లే, నువ్వు గనక మాత్రం మాట అన్నావు, కన్న కూతురు అనగలిగింది. నువ్వే నా బిడ్డ. అమ్మయ్యా, నన్ను కాదన్నా అక్కని అవునన్నా అంతే చాలు. నిన్ను మాత్రం కాదంటానా? నిన్ను కన్నాను, దీన్ని పెంచాను,
నీరిద్దరు నా బిడ్డలే. శ్రీమతే రామానుజాయన్ మహా. ఆహాహా, ఎంతటి శుభజనం, ఎంతటి శుభజనం. చూడు వెంగలప్ప, ఆ మూటలో వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఉంది. లడ్డూలు అయ్యా లడ్డూలు, ఆ మూట విప్పి మన వాళ్ళందరికీ పెట్టు. సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం.